హలో, అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సంగమం, రచన అరుణ గారు. ఈ కథ 1974 దీపావళి సందర్భంగా ప్రచురితమైంది. నాకు నా స్నేహితులు చాదస్తుణ్ణి అనే మారుపేరు ఎప్పుడో పెట్టేశారు. నా జీవితం మీద వారి అభిప్రాయం ఎలా ఉన్నా నా అనుభవం నా స్వంత స్థిరాస్తి. దాన్ని వేరే కోణం నుంచి చూడటం నాకు చేత కాదు. ఈ జీవితంలో ఆనందం లేదు కానీ తృప్తి ఉంది. భగవంతుని కళామయ ప్రపంచంలో నాది అర్థం లేని రంగు అయితే కావచ్చు, కానీ అది ఒక రంగు. ఆ రంగు ఉండటం వలననే ఆ చిత్రానికి అందం పరిపూర్ణత వస్తుందని తృప్తి. రాధ ఉత్తరం రాసింది. ఇప్పుడు రాస్తూనే ఉంటుంది. యుగ యుగాలుగా నా కోసరం నా హృదయపు కవాటాల వద్ద అంతులేని నిరీక్షణతో రాధ. రాధ అనిర్వచనీయమైన అనుభవానికి సరిహద్దు. జరీ వేగంతో ప్రవహించే జీవిత వాహినికి రాధ ఒక విశ్రాంతి స్థావరం. రాధను తలుచుకుంటే అలాంటి అనుభూతి కలుగుతుంది. ఎప్పుడు ఈ ప్రకంపన ఎన్ని యుగాల నుంచి వెంటాడుతుందో నాకే తెలియదు. రాధ మీద నాకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. కానీ రాధ నాకు అక్కర్లేదు. అయినా రాధకు నేనంటే అంత ఇష్టం. నిండు మనస్సు, పండు వెన్నెల్లాంటి హృదయం, పున్నమిచంద్రుని వంటి ఆత్మ నా కోసరం సంతోషంగా సమర్పిస్తుంది. నా భావన అది కాదు, ఆమె అతి పవిత్రమైన స్త్రీ. సమస్త సృష్టి రహస్యాలు తనలో దాచుకున్న ప్రకృతి. ఆమెలో శక్తి ఉంది. ఆమెను చూస్తే ఎంత రసానందం కలుగుతుందో అంత భయం కలుగుతుంది. అందుకే నాకు రాధ మీద ప్రేమలో కోరిక లేదు, ఆస్వాదించాలన్న ఆకాంక్ష లేదు. రాధ ఎవరి కోసరమూ కాదు, రాధ కోసరం రాధ అంతే. ఈ పవిత్ర జాగృతికి అది ఎప్పుడో తెలియదు. చాలా రోజులు కలిసి చదువుకున్నాం, ఎన్ని గంటలు బీచ్లో పక్కపక్కన కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. మా ఇద్దరి మధ్య పేరుకున్న ఆ ఇసుక కుప్ప ఇప్పటికీ అలాగే ఉంది, అలాగే ఉండాలని నా కోరిక. కానీ రాధ అలా కాదు. తను పొంగి పొరలే ఉప్పెన కడలిని చేరాలని చూస్తుంది. రాధ ఉత్తరం రాస్తుంది. ఈ పాటికి పక్క మీద నుండి కూడా లేవగా చూసావా ఎప్పుడైనా? ఈరోజు పొద్దుటే ఒక విచిత్రం జరిగింది. ఎవరో తలుపు తట్టారు. ఎందుకో నువ్వే అనిపించింది. చప్పును లేచి వెళ్ళి తీశాను, తీరా చూస్తే పాలవాడు. ఇలా ఉంది నా అన్వేషణ. రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక్కటే నిరీక్షణ. నీ కోసరం, నీ చిరునవ్వు కోసరం. ఎందుకు నీ మీద నాకింత ప్రేమ అని ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను. జవాబు లేదు, రాదు కూడా. నీ ప్రేమ తాలూకు స్మృతిలో నన్ను జీవింపజేయగల శక్తి లేదు. నీ జీవితం నాకు ఊహే అయినా అది సత్యం. నీవనే మాట గుర్తుంది. కలలు ఆశలు ఒట్టివే కాబట్టి కల్పనలో అంత మాధుర్యం ఉంది అని. ఇక నిద్రపట్టక కిటికీ తెరి చూస్తూ కూర్చున్నాను. ఏ మహాప్రేమకో తూర్పు దిక్కు వసంతం చిలకరించి నవ్వుతోంది. కింద చెరువులో పద్మాలు విచ్చుకున్నాయి. చెరువులో నీళ్లు కిలకిల నవ్వుతూ ఒడ్డును తాకుతున్నాయి. నేనక్కడే నిలబడి ఉన్నాను. అంతలో నా చుట్టూ ప్రకృతిలో ఎంత మార్పు. నీ సత్యానికి, శివానికి, సుందరానికి నేనెంత దగ్గరగా ఉన్నానో నీకే తెలీదు. నీ వ్యతిరేకతలో నేను ఇలా జీవించగలగటం దురదృష్టం. అది నా శాపం. నిన్ను మర్చిపోవాలని శాయశక్తులా ప్రయత్నించాను, ఓడిపోయాను. అయినా నా పిచ్చి కానీ నిన్ను మరిచిపోవటం నాకు సాధ్యమా? ముసురుకుంటున్న నీ స్మృతులతో, ఈ ఒంటరితనంతో ఎన్నాళ్ళు ఇలా జీవితం? అంతులేని నిరీక్షణ. ఏ రాత్రికి ఆ రాత్రి ఇది చివరి రాత్రి అయితే అంత బాగుండనిపిస్తుంది. ఎందుకో నా జీవితంలోని మారుమూలల్లోంచి మరణం తొంగి చూస్తుందేమో అనిపిస్తుంది. బాధ నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. కాల బిందువుల చివరి అంచున నిలబడి నిన్ను పిలుస్తున్నాను. ఈ పూలు ఉదయాన్నే విచ్చుతాయి, రాత్రి నా ఆవేదన అంతా పంచుకున్నట్టుగా అశ్రుపుష్పాల లాంటి మంచు బిందువులతో మెరుస్తాయి. నీ తలపు అగ్ని కణాల లాంటి పెదవులతో నా ఆత్మను చుంబిస్తుంది. చుట్టూ కలలు పేర్చిన రాత్రి భారంగా గతంలో దీర్ఘ నిద్రపోతుంది. ఇది వేదన. దీని ఆద్యంతాలు నేను చెప్పలేను. ఎంత ప్రయత్నించినా జీవితానికి వ్యాఖ్యానం దొరకటం లేదు. ఒక స్త్రీ జీవితం ఇలా నీ చుట్టూ ఉపగ్రహంలా తిరుగుతున్నదని నీకు గర్వం కాబోలు. కానీ అందులో ఆకర్షణ లేదు. నా జీవితానికి అర్థం లేదు, పరమార్థం లేదు. అర్థం కల్పించగల వ్యక్తివి నువ్వే. జీవితం ఊహించడం ఒకెత్తు, అనుభవించడం ఒకెత్తు. నాన్నను చూస్తే జాలేస్తుంది. నన్ను చూసి ఏదో వెలితిలో బాధపడతాడు. ఆ బాధను వ్యక్తం చేయలేడు. ఈ ఇంట్లో ఎవరికి వారు ప్రత్యేక వ్యక్తులు. విచిత్రంగా లేదు? ఇద్దరికీ ఎదుటపట్టడానికి బయటమే, భయపట్టమే. జీవితాల్లో దాచుకున్న రహస్యాలు బయటపడతాయి. ఎన్ని కన్నీళ్లు రాలినా
పగిలిన హృదయం అతకదు, రక్తం కారుతున్న హృదయం ఆగిపోవటానికి సిద్ధంగా ఉంది. ఆగిపోయే లోపల నిన్ను చూడాలనుంది, వస్తానని మాటివ్వు. ఇంతే చాలు ఈ జన్మకి. నువ్వు నేను ప్రేమకు నిర్వచనం. దొరకటం కోసరమున్నామేమో, కానీ ఈ ప్రేమ నన్ను దహిస్తోంది. కానీ నా ప్రేమ సర్వరజ్ఞుభ్రాంతి కాదని, సర్పరజ్ఞుభ్రాంతి కాదని నా నమ్మకం. దాన్ని నా మరణంతోనైనా రుజువు చేసుకుంటాను. ఇట్లు రాధ. రాధ కన్నీటి చుక్కలా ఉత్తరం. ఇలా ఎన్ని రాలేయి. రాధను ప్రేమించకపోవటం పాపం. రాధను ప్రేమించని క్రూరుడు నేను తప్ప ఎవరుండరు. యుగయుగాల ఘోర తపస్సులు నా కోసరం ఎదురుచూసే రాధ, నా జీవితం తన పరమనుకునే రాధ, అలాంటి రాధ నా పాదాల రవాల కోసరం వేయి హృదయ శ్రవణాలతో ఎదురుచూసే రాధ, వ్యక్తం చేయలేని అనుభూతి రాధ, అలాంటి రాధను నేను ప్రేమించలేకపోతున్నాను. నా ఆత్మలో మౌన మహాసముద్రమై మహాముద్రయ్యై దాక్కున్న రాధని ప్రేమించలేకపోతున్నాను. ఏమిటి లోపం? రాధ అనేది బ్రతుకులేమో భస్మమైన ప్రణయమైన బ్రతికి ఉంటే, స్వర్గముంటే మరుగు నెడలకు శాంతి సుఖములు రాకపోవు. నా చెవుల్లో ఇంకా మారు మోగుతూనే ఉంది. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. రాధ ఉత్తరం నన్ను మరో ప్రపంచానికి తీసుకుపోయింది. వసుంధర వచ్చి పిలిచేదాకా నాకు బాహ్య ప్రపంచం తెలియదు. ఏం వసుంధర అన్నాను వసుంధర పిలుపుకి. ఆ పేషెంటు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఈ మధ్య మా నర్సింగ్ హోమ్కు విచిత్రమైన పేషెంట్ వచ్చాడు. ఆయన జీవితంలో బాగా ఓడిపోయాడు. ఆ ఓటమిని మర్చిపోవటానికి తాగేవాడు, ఇంకా ఓడిపోయాడు. ఆయనకు ఒక భార్య తప్ప ఎవ్వరూ లేరు. 50 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల పిల్లని చేసుకుని ఆమె జీవితం ధ్వంసం చేశాడు. ఇప్పుడు కాస్త కుదుట పడ్డాడు, కానీ ఆ గతకాలపు భగ్న అవశేషాల మధ్య నుంచి మనసు మరలటం లేదు. ఆయనకు గతాన్ని గురించిన తలుపు వస్తే బాధ, దాన్ని ఎవరితోనైనా చెప్పుకోవాలి. అది ఆయన స్వభావం, దానికి నేనే దొరికాను. ఆ విషాద గాథ ఎన్నోసార్లు విన్నాను. ఆయన అనుభవంతో నన్ను సానుభూతి చూపమంటాడు. ఆయన మీద జాలి ఉంది. ఆయన ఎక్కువ కాలం బ్రతకడు, దాదాపు చిట్ట చివరి మెట్టెక్కుతున్నాడు. జీవితంలో అత్యున్నతమైన బహుమానాన్ని అందుకోబోతున్నాడు. వసుంధర ఇంకా అక్కడే నిలబడి ఉంది. సరే వస్తాను. వసుంధర వెళ్ళిపోయింది, వెళ్ళాలి. వెళ్ళకపోతే కబుర్ల మీద కబుర్లు చేస్తాడు. నాకు మిగిల్చే ఆ విషాద కథ మరోసారి వెనక తప్పదు. అప్పుడే రాత్రి అయింది. రాత్రి అతిథుల చీకటి ప్రవేశించి వెలుగును దురాక్రమణ చేసింది. దాదాపు రోగులందరూ పడుకున్నారు. ఎక్కడో అంతర్వాణి హెచ్చరికల్లా మాటలు వినపడుతున్నాయి. ఇంకా పడుకోలేదా అన్నాను గదిలోకి ప్రవేశిస్తూ. అతని భార్య కాబోలు పమిట లాక్కుని పక్కకు తప్పుకుంది. రోజు అంతే, ముఖమైనా కనపడనివ్వదు. కూర్చోబోయా డాక్టర్, కూర్చో. పాపాయిలు పడుకున్నారా? పాపాయిలు అంటే రోగులు. రోజు ఇలాగే మాట్లాడతాడు హాస్యంగా. అందుకు నాకు మరీ జాలేస్తుంది ఆయన చూస్తే. ఎన్నాళ్ళు ఇంకా అలా మాట్లాడగలడు? పడుకున్నారా? మీరు పడుకోండి. ఆయన మొహంలో చిరునవ్వు వెలిగింది, వాడిపోయిన పువ్వులాగా. పడుకునేవాడిని నిన్నెందుకు పిలుస్తాను? నా సంగతి అలా ఉంచు, నాదేముంది పులుసులో ముక్కని. సరే కానీ డాక్టర్ తీరికేనా, ఏ పేషెంట్ అయినా గొడవ చేస్తున్నాడా? ఏ విను, చివరి మాట చిట్ట చివరి మాట ఇక చెప్పను. ఇది నా సంగతి కాదు. మా ఆవిడని చూస్తే నీకేమనిపిస్తోంది? చాలా చిక్కు ప్రశ్న. నేను మాట్లాడలేదు. లేదు అయ్యి, వేరే ఉద్దేశంతో అడగలేదు. పోనీ నా మీద కోపం రావట్లేదా అన్నాడు. ఎందుకు? ఎందుకేమిటో అయ్యి, భలేవాడివి. నువ్వు డాక్టర్వే, కానీ నీకు హృదయపు లోతులు అందవు. అది సరే కానీ మొన్ననేగా నా హృదయం ఎక్స్రే తీయించావు, చూసావా? చూశాను. ఎలా ఉంది? బాగుంది. దాని నిండా గాయాలు లేవు. దాని పగుళ్ళలోంచి రక్తం కన్నీరులా కారటం లేదు. ఈ కన్నీరు ఏ భవిష్యత్తు దాన్ని అతికించగలగదు? ఏ నిండు మనసు దానికి నవనీతం పూయగలదు? లాభం లేదు డాక్టరు, నేను మళ్ళీ ఓడిపోయాను. అదే నా బాధ. ఆయన చిన్నపిల్లాళ్ళ కన్నీరు నింపుకున్నాడు. బాధ నిద్రను మరిపిస్తుంది, నిద్ర బాధను పోగొడుతుంది. ఇలా మీ చుట్టూ కాళరాత్రిని సృష్టించుకుంటావంటే నేను వెళ్ళిపోతాను. కాసేపు ఉండవాయా బాబు, కాస్త నా కథ విను. ఆయనకి దగ్గొచ్చింది. ఆ బాధ పగవాడికి కూడా వద్దు. నేను ఆయన వంక చూడలేకపోయాను. పడుకోండి, రేపు వస్తాను. కాదు డాక్టరు, ఆయన ఆయాసంతో రొప్పుతూ నా చేపట్టుకుని ఆపాడు. కొంచెం ఆయాసం తగ్గాక చీకటికి వెలుక్కి ఉన్నంత దూరం ఉంది నాకు రేపుకి. అంతవరకు ఉంటాడో ఉండనో, ఉంటానో ఉండనో నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు డాక్టర్ నా పరిస్థితి. నాకెందుకో ఇదే చివరి క్షణాలు అనిపిస్తున్నాయి. ఈ చీకటి రాత్రి నా ఆత్మను నా నుంచి వేరు చేస్తుంది. ఇలాంటి బ్రతుకు నాది. నేను ఒక నిండు స్త్రీ జీవితం నాశనం చేశాను, పువ్వులను నలిపేశాను.
ఆయన ముఖం మరింత మలినమైంది. ఉన్నట్టుండి ఆయన స్థితి మారిపోయింది. ఆయన హృదయంలో నిద్రపోతున్న మరణం ఒళ్ళు విరుచుకుని లేచి కూర్చుంది. నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. నా నోరు మూగబోయింది. సుమను చూసావా? లేదు. నాకు చేయవలసిన ఉపకారం ఇదే బాబు. నిన్ను మరోమారు రుణగ్రస్తుని చేసుకుంటున్నాను. మా సుమను కాస్త కనిపెట్టుండు. ఏ సరేనా అన్నాడు నా రెండు చేతులు పట్టుకుని. నేనా అన్నాను. నువ్వే, నీకంటే ఆప్తులు లేరు. నీ మీద నాకు నమ్మకం ఉంది. సుమను ఏ పరిస్థితుల్లో వివాహం చేసుకున్నానో భగవంతుడికి తెలుసు. నాకింతకన్నా ప్రాయశ్చిత్తం లేదు. అది ఒప్పుకుంటే దానికి నచ్చిన వ్యక్తినిచ్చి వివాహం చేయి. నా ఆత్మ అప్పుడే శాంతిపడుతుంది. ఆవేశంతో రొప్పుకుని చెప్పాడు. చప్పున కుర్చీలో లేచి కరుణాకరం గారు అన్నాను వారిద్దామని. ఇదే నా ఆఖరి కోరిక అన్నాడు గద్గద స్వరంతో. ఆయన ముఖం కన్నీటితో తడిచిపోయింది. నా మనసులో ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి. అన్నీ శేష ప్రశ్నలే. ఊపిరి సలపని వేదన. ఆయన మొహం చూడలేక కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాను. త్రాగిన వాళ్ళ తూలుతోంది రాత్రి. కొండల మీద నుంచి ఒంటరి ప్రయాణికుళ్ళ దిగంతాలకు పోతోంది చీకటి. ఎంతో అసంతృప్తితో ముగియబోతున్న ఆయన జీవితాన్ని తలుచుకుంటే జాలేస్తోంది. సుమా, ఏదో స్పర్శ. నాకు అర్థం కాని అనుభూతి చప్పున వెనక్కి తిరిగాను. డాక్టరు, ఒక వేదనాభరితమైన కేక ఇద్దరిని ఒకచోటికి చేర్చింది. ఆయన మంచానికి చేరోవైపు నేను ఆమె నిల్చున్నాం. ఆయన మంచం మీదే మృత్యు కూర్చుంది. ఈమె నాకింతవరకు భారీగా ఉన్న సుమ, కేవలం నామమాత్రానికే. కదూ సుమా, ఆయన నవ్వాడు. ఆ నవ్వులోంచి చైతన్యం క్రమంగా విలుప్తం అయిపోతోంది. సుమ కన్నీటితో తలెత్తి చూసింది. నిర్ఘాంతపోయాను. వర్షంలో తడిసిన పువ్వులా ఉంది సుమ. సుమ కాదు, శాంతి. నా కళ్ళు ఆత్రంగా ఆమె వంక చూశాయి. నేను పోగొట్టుకున్న వస్తువు ఇదేనా? మళ్ళీ దీనిని పొందగలనా? ఎక్కడెక్కడో తిరిగి నా కోసమే ఇక్కడికి వచ్చిందా? శాంతి, నువ్వు వెళ్ళిపోయావనుకున్నాను. నీ మూర్తిని నా దగ్గర నుంచి ఉపసంహరించింది లేదు. నా కోసరం నీ ప్రేమ సజీవ ఆకృతి దాల్చి వచ్చింది. డాక్టరు, ఏది నీ చెయ్యి? ఒక్క క్షణం, ఒక్క అనుభవం. బలహీనంగా వణుకుతున్న చేతులతో మా ఇద్దరి చేతులను పట్టుకుని తన కన్నీటి చేత అతికించాలని చూశాడు. ఈ స్పర్శ గతంలో పగిలిన నా ఏ అనుభవాన్ని అతికించింది. బాధలో, కన్నీళ్లలో, దుఃఖంలో, కరుణలో ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమ నా హృదయం నిండా నిండి నన్ను చైతన్యవంతుణ్ణి చేసింది. ఈ అనిర్వచనీయమైన సౌందర్యం రేపు అనిమిషంగా చూస్తూ నిలబడిపోయాను ఆ సౌందర్యం వైపు. ఏ సౌందర్యం వైపు ఎన్నో యుగాల నుంచి నా మనస్సు, నేత్రాలు, ఆత్మ ఎదురు చూస్తున్నాయో ఆ సౌందర్యం ఇక్కడ ప్రత్యక్షమైంది. ఈ స్పర్శ గతకాలంలోని అనుభవాల తెరలను నా మనస్సు ముందు నుంచి తొలగించింది. ఏది పోగొట్టుకున్నాననుకున్నానో ఆ ప్రేమ వేయి జ్యోతుల కాంతితో నా ఆత్మలో నవ్వింది. కరుణాకరం తృప్తిగా నా వంక చూశాడు. కానీ ఆయన కళ్ళు మూసుకుపోతున్నాయి. ఆయనకు మరొకసారి దగ్గొచ్చింది. ఆపుకోలేకపోయాడు. నేను గబగబా సిరంజి సిద్ధం చేయసాగాను. ఆయనకి రక్తం వాంతి అయింది. నా చేతిలో ఇంజెక్షన్ బాటిల్ కింద పడిపోయింది. నా మనసు మొద్దుబారిపోయింది. సుమ కన్నీళ్లు ముఖమంతా నిండాయి. ఆ కన్నీరు బొట్టుని చెరిపేసింది. చెదిరిపోయిన ఆమె కేశాల్లోంచి విధి యొక్క క్రూరకృత్యం నిర్మాణమైంది. దేవుడు ఫైల్లోంచి ఒక కాగితం తీసి నలిపి చెత్త కాగితాల బుట్టలో పడేశాడు. ఈ రాత్రి మా ముగ్గురి మధ్య పడి పగిలి ముక్కల ముక్కలైపోయింది. ఆయన జీవితంలో గడియారం ఆగిపోయింది. మాకెవరికీ వినపడని పిలుపు ఆయనకు వినపడింది. ఆకాశంలో నీలి విస్తరణను ఛేదించుకుని భగవంతుని సైగా ఆయనకు కనిపించింది. ఈ రాత్రి పాత్రలో నిండిన చీకటిని చీల్చుకుని ఏ అనంత తత్వంలోనూ ఆయన ఆత్మ అడుగుపెట్టింది. పాంచభౌతిక దేహంలోని నేను అస్తమించింది. క్షణికమైన బుడగలోని మినుకు మినుకుబడే వెలుగు ఆ బుడగతోనే ఆరిపోయింది. కానీ ఈ రాత్రి మాత్రం అతని విచిత్రమైన వ్యక్తిత్వంతో గాఢంగా ముద్ర వేసుకుని శాశ్వతంగా నిలిచిపోతుంది. మహానిశ్శబ్దం ఆవరించిన ఈ గదిలో నాకు ఆమెకు మధ్య రాత్రి క్రమక్రమంగా అంతరించి ఆయన స్మృతిని మాత్రం మిగిల్చింది. డాక్టర్ అంది ఏడుస్తూ సుమ. ఒక్క ఉదుటిన లేచి పల్స్ చూశాను. అందటం లేదు. స్టెథోస్కోప్ వేసుకుని గుండెల మీద పెట్టాను. 5 నిమిషాల వరకు చైతన్యంతో కొట్టుకుని కష్టాలను, సుఖాలను, వేదనను, కన్నీళ్లను, అనుభవాలను భరించిన హృదయం మూగబోయి నిశ్శబ్దమైంది. ఆయన ఇక దగ్గడు, రక్తం కక్కుకోడు, నా కోసం కబుర్ల మీద కబుర్లు పెట్టడు. డాక్టరు, పాపాయలు పడుకున్నారా, జోల పాడాలా అని కబుర్లు చెప్పడు. అన్నిటికన్నా ఆయన తన విషాదగాథ ఎవరితోనూ చెప్పుకోడు. దాన్ని తనతో పాటే చరిత్రలో కలిపేశాడు. తెర మీద నీడల ఆయన జీవితం అంతరించింది. స్ట్రెచ్చర్ మీద ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. సుమ స్థాణువై నిలబడింది. ఆమె కళ్ళు గాజు బుడ్లలా ఉన్నాయి.
సూని అన్ని చూస్తున్నాయి. ఆమెలో చైతన్యం లేదు. నేను ఆమెను ఓదార్చలేకపోయాను. వసుంధర బెడ్ మారుస్తోంది. ఉన్నట్టుండి డాక్టర్ అని అరిచింది. నా కళ్ళు యాంత్రికంగా పక్క మీదకి తిరిగాయి. దాని మీద నల్లగా మెరుస్తున్న విస్కీ సీసా దాని పక్క ఒక పొట్లా ఉన్నాయి. వణుకుతున్న చేతులతో తీసి చూశాను. దానిలో మిగిలిన స్మృతిలా కొంచెం విస్కీ ఉంది. పొట్లం విప్పి చూశాను. ఆయన దగ్గును భరించలేక తగ్గడానికి తెచ్చుకున్న తాటి కలకండ అంది. అది నా ట్రీట్మెంట్ ఎందుకు వేస్ట్ అయిందో ఇప్పుడు అర్థమైంది. ఆయనతో ఇది ఒక్క చుక్క కూడా తాగకూడదని చెప్పాను. తాగటం లేదంటూనే దౌర్బల్యానికి లొంగిపోయాడు. ఆ బాటిల్లో మిగిలిన విస్కీ ఎన్నో అనుభవాలు, కోరికలు, గాయాలు, కన్నీళ్లు, ఆ తృప్తిలో అసంతృప్తి, అవ్యక్తమైన బలహీనత, తనను తాను సంస్కరించుకోలేని మానసిక దౌర్బల్యం, ఆఖరిగా ఒంటరిగా మిగిలిన మానవత్వం, అసక్తత, అవన్నీ కనిపించాయి. వీటన్నిటితో ఆయన మీద జాలేసింది. తగలబడిపోతున్న ఆయన చితితో పాటు కోరికలు కూడా తగలబడినయ్యో లేదో నాకు తెలియదు. తిరిగి రూపం ధరించే అతని ఆత్మతో అవి కూడా పునర్జన్మనెత్తుతాయో లేదో. కానీ మనిషిలో సహజంగా ఉండే బలహీనత ఆయన మృత్యుదేవత అయింది. ఆయన తృప్తికి అర్థం లేదు, ఆనందంలో సత్యం లేదు. ఇక మధుబాబుని పరిచయం చేస్తున్నాను. మధు నాకు స్నేహితుడు. ఒక విధంగా ఇద్దరం భగ్న ప్రేమికులం. ఈ భగ్న ప్రేమ మా ఇద్దరి స్నేహాన్ని దృఢం చేసింది. నా స్థితే మధు స్థితి. నేను శాంతిని పొందలేకపోవటానికి మావయ్య కారణమైతే వాడు ప్రేమించిన స్త్రీని పొందలేకపోవటానికి కులం అడ్డొచ్చింది. ఆమె మధుబాబు ప్రాణానికి ప్రాణం. ఆమె పేరేమిటో నాకు తెలియదు. మధుని చూస్తే ఈ పెద్దలు ఆచార వ్యవహారాలను ప్రేమిస్తున్నారా లేక తమ పిల్లలను ప్రేమిస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. వాడికి నాకున్నంత ధైర్యం, ఆత్మవిశ్వాసం లేవు. మొన్నటిదాకా వాడు బ్రతుకుతాడని నమ్మకం లేదు నాకు. వాడి ప్రేమ ఒకే వైపు నుంచి లేదు. నాకు తెలిసినంత వరకు దానికి సౌందర్యం ఉంది. వాడి ప్రేమ అలిసిపోయి కరిగిపోతున్న రాత్రి లాంటిది కాదు. శక్తివంతమైంది అది. కానీ ఆ శక్తి వాడిని దహించింది. వాడి హృదయం కాలిపోయింది. వాడి ప్రణయయాత్ర తెరచాప కింద దించిన పడవ అయింది. వాడి మనసు ఎక్కడికో కొట్టుకుపోయింది. చిమ్మ చీకటిలో మిణుగురు పురుగుని పట్టుకుని దారి చూసుకోవలసిన గతిని వాడు కోరి తెచ్చుకున్నాడు. కాలమనే ఎడారి కింద వాడి చరిత్ర హేళన చేస్తూ వెనక్కి నడిచింది. జీవితానికి గల అర్థాన్ని వాడు విరక్తిలోనే అన్వేషించాడు. ఒంటరితనానికి మించిన శిక్ష వేరే ఏముంది? ఆమె వెళ్ళిపోయాక వాడి స్థితి బరీహీనమైంది. వాడినెవరూ ఓదార్చలేకపోయారు. జీవితం అంటే నిర్లక్ష్యం. వాడికి కావలసిన ఆనందం ఇవ్వటానికి మరో స్త్రీ జీవితం సిద్ధంగా లేదు. వాడికి జీవితంలో విప్లవం వచ్చింది. వాడి మనసు శూన్యమైపోయింది. నేనెంత ప్రయత్నించినా వాడి మనసు మారలేదు. అంతకన్నా నా అసక్తత ఎక్కువేమో. నేను ఓడిపోయిన వాడినే. ఇద్దరం జీవితంలో రాజీ చేసుకోవడం చేత కాని వాళ్ళమే. వాడినేం ఓదార్చగలను? ఈ రెండు తమంత తాముగా స్వయంకృత అపరాధంతో అమృతాన్ని పోగొట్టుకున్న మృణ్మయ పాత్రలు. ఎవరు మాత్రం ఎవరిని ఓదార్చగలరు? మధురు గురించి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే నా జీవితంలో సగం వాడు జీవించాడు. వాడికి తెలియకుండానే నా జీవితంతో చెలగాటమాడాడు. ఇక విచిత్రంగా లేదు అన్నది సుమ. ఏమిటి అన్నాను. నేను ఇక్కడ ఉండటం. ఎందుకు? ఎందుకేమిటి? మీరెవరు, నేనెవరు, ఎక్కడో పుట్టాను, ఎలాగో గాలికి పెరిగాను. నా జీవితం నా అన్న వాళ్ళు లేని చోట సాగిపోతోంది. నేను మాట్లాడలేదు. ఇన్నాళ్ళు సుమ వసుంధరతో అంది. నిజానికి ఇది సుమ అదృష్టమే అనాలి. ఇన్నాళ్లలో సుమ కొంచెం తేరుకుంది. ఆమెలో దుఃఖం పూర్తిగా పోలేదు కానీ ఆమె దాని ప్రభావాన్ని నుంచి తప్పుకుంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా డాక్టర్ గారు? అలా ఎందుకు అనుకుంటారు? మీకోసం ఎవరైనా? సుమ బాధగా నవ్వింది. ఇప్పటికే మీకు చాలా రుణపడ్డాను. నా బంధువులు కూడా చూపని ఆదరణ, ఆప్యాయత మీరు చూపించారు. మీ మానవత్వానికి నేను ఎలా కృతజ్ఞతలు తెలుపుకోగలనో కూడా నాకు తెలియటం లేదు. ఒక మనిషి బాధపడుతూ ఉంటే సానుభూతి చూపించడం మనిషి ధర్మం. అందులో వింతేమీ లేదు అని అన్నాడు. సుమ కళ్ళు చెమ్మగిల్లాయి. నిజంగా ఆ రాత్రి ఎంత భయంకరమైంది డాక్టర్ గారు. తలుచుకుంటే ఇంకా జలదరిస్తుంది. ఏమిటో తెలియదు, ఎందుకో తెలియదు. రాత్రి వచ్చిందంటే ఆ రాత్రి గుర్తొస్తోంది. ప్రతి రాత్రిలో ఆ రాత్రి ఛాయలు కనిపిస్తాయి. ఏదో భయం, ఏదో దిగులు. ఆ అభాగ్య జీవి సజీవమైన వేదన నా హృదయంలో విషాదంగా మోగుతోంది. ఆయన బలహీన పూచ్ఛ్వాస నిశ్వాసలు ఈ చీకటిలో నాకు తగులుతూనే ఉంటాయి. నిద్ర లేని రాత్రి నా చుట్టూ చేరి వికృతంగా నవ్వుతుంది. తన బలహీనతకు తానే బానిసై తన మరణాన్ని తానే కోరి తెచ్చుకున్నాడు. కానీ ఆయనలో మంచితనం మరణించదు డాక్టర్ గారు. ఆయన రూపం కళ్ళల్లో మెదిలినప్పుడల్లా నా తెలివి తక్కువకి ఆయన బలైపోయారా అని బాధ కలుగుతుంది. నేను మౌనంగా ఊరుకున్నాను. ఇంత బాధలోనూ నన్ను ఇంకా ప్రేమించేవాళ్ళున్నారా? సత్యం లీలా హృదయంగా లీలగా మెదిలి శాంతినిస్తోంది హృదయానికి. నా జీవితంలో పెద్ద మలిపిదే అంది నిట్టూరుస్తూ.
మీకెవరైనా ఉన్నారా అన్నాను మాట మార్చడానికి ప్రయత్నిస్తూ. ఉన్నారు మీలాంటి మహానుభావులు. కేవలం సహాయం చేసినందువల్ల మనిషి మహానుభావుడైతే దైవత్వానికి అర్థం ఉండదు. కాదు డాక్టర్ గారు, దేవుడు మనుషులకి మనిషి రూపంలోనే వచ్చి ఆర్తి తీరుస్తాడన్న నా విశ్వాసం. నా దృష్టిలో మీరే భగవంతుడు. ఏమిటి దీని అర్థం? నాకు ఆనందం కలిగింది, మళ్ళీ శాంతి నన్ను వరించబోతోంది, నా ఆత్మశాంతితో నిట్టూర్చింది. మీ వారు చనిపోవటానికి కొద్ది క్షణాల ముందుగా నాతో కొన్ని విషయాలు చెప్పారు. సుమ తల వంచుకుంది. ఆమె ముఖం నిండా నల్లని కేశాలు విరజిమ్మబడ్డాయి. నల్లని ఆ చీరలో ఆమె విషాదం మూర్తీభవించినట్టుంది. ఎలా ఈ సంగతి ఆమెతో చెప్పటం? మీకు కష్టం కలిగిస్తానేమో కానీ మీ వారి ఆఖరి కోరిక చెప్పండి డాక్టర్ గారు. అదే, ఎలా చెప్పాలో తెలియటం లేదు, నాకు ఇంకా అనుభవం లేదు. మీరు ఆమెను అవంక చూసింది. ఎలాంటి వార్త అయినా విని తట్టుకోగలను. ఈ శరీరము మనస్సు కష్టాలతో కాచి వడబోయబడినాయి డాక్టర్, చెప్పండి. మీరు మళ్ళీ వివాహం చేసుకుని సుఖపడాలి డాక్టర్ గారు అని అరిచింది సుమ. ఒక్క క్షణం ఊరుకుని, నేను అబద్ధం చెప్పట్లేదు మీతో, ఆ రాత్రి ఆయన నాతో ఈ విషయమే చెప్పారు అన్నాను. మీరు నిజం చెప్పటం లేదు అంటలేదు. ఈ ప్రస్తావన ఎన్నోసార్లు నాతోనే తెచ్చారు, కానీ నా పరిస్థితి నాది, నేను ఇక వెళ్ళిపోతాను. కోపం వచ్చిందా? లేదు డాక్టర్ గారు, వారు చేసిన అప్పులు తీర్చాలి. ఎలా తీరుస్తారు? ఆహుతి కాంగా మిగిలింది ఇల్లొక్కటే, అదే అమ్మేస్తాను. మా తర్వాత ఎక్కడుంటారు? మీరు దారి చూపించారు కదా, మళ్ళీ వస్తారా? అదేమిటి డాక్టర్ గారు, వెళ్ళిపోవడం అంటే పారిపోతానా? మిమ్మల్ని మర్చిపోవటం ఎలా సాధ్యం? సరిగ్గా శాంతి ఇలాగే మాట్లాడేది. తృప్తితో నిట్టూర్చాను. నా వేదనకి ఈరోజు అంతు దొరికింది. నా మనస్సు తేలికైంది. ప్రకృతిలోని ఆనందం అంతా నా మనసులో చేరి విస్తృతమైంది. 4 రోజుల తర్వాత సుమ వెళ్ళిపోయింది. సుమ విషయం తెలుపుతూ అమ్మకు ఉత్తరం రాశాను. ఈనాటికి నా జీవితం స్థిరపడబోతోంది, నీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాను అని. జవాబుగా టెలిగ్రామ్ వచ్చింది. తప్పదు. హాస్పిటల్ ఛార్జీని డాక్టర్ కృష్ణకు అప్పగించి బయలుదేరాను. ఇక రైలు దిగుతుంటే మధు తండ్రి కనపడ్డాడు. ఏమండి బాగున్నారా? పలకరించాను. ఆ నాకు బాక్యంలే, ఎక్కడి నుంచి రావటం? చెప్పాను. వెళ్ళు నాయన వెళ్ళు, నువ్వైనా బుద్ధిమంతుడివి అన్నాడు. ఆయన మాటల్లో వ్యంగ్యం ధ్వనించింది. మధు బాగున్నాడా? ఆ బాగానే ఉండుంటాడు, అయినా తెలియనట్టు అడుగుతామే. మొత్తానికి మీ అందరూ ఒకే బళ్ళో చదివారుగా. ఏమిటి ఏమిటి ఏమిటి, మధు ఎక్కడున్నాడో నీకు తెలియదా? ఏమిటి, నాకు నిజంగా తెలియదు, నేను నమ్మనులే. ఈయంతో ఇదే గొడవ, ఏది సరిగా చెప్పడం. నమ్మినా నమ్మకపోయినా నిజం నిజమే, నాకు తెలియదు. అదే వాడి ప్రియురాలు ఉత్తరం రాసిందట. నువ్వు తప్ప నాకెవరూ లేరు, నీతో లేచిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అని. ఇంకే ఆ భ్రష్టుడు వెళ్ళాడు. ఓ రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా ఉత్తరం ముక్క రాసేటో వెళ్ళిపోయాడు. అయితే ఎక్కడికి వెళ్ళాడంటారు? చెప్తే కదా తెలిసేందుకు. అయినా వాడికి మేమెవరం లే, నీలాంటి వాళ్ళున్నారుగా బాగు చేసేందుకు. ఎన్నాళ్ళయింది వెళ్ళి? 1 వారం రోజులు అయి ఉంటుంది. నాకేం దిగులు లేదనుకో, అదే దిగులు పడింది. కానీ వాడికి ఉండాలి ఆ జ్ఞానం, అక్కడికి చెప్పి చూశాను. లాభం లేదు. మీ కుర్రవాళ్ళకి అనుభవం లేని ఆవేశం, ఏం చేయను. నాకు పుట్టాల్సిన కొడుకు కాదు వాడు, పోని అసలు పుట్టనే లేదనుకుంటాను. వాడి కోసం బాధపడి నేను భ్రష్టుని కాలేను. ఇప్పుడు ఈ దొర లేకపోతే మేము ఉన్నాం, పొన్నామనకు కనబడతామయ్యామన్నానా. ఆయన ఏదో చెప్పుకుపోతున్నాడు. ఆయన ముఖం కోపంతో ఎర్రబడింది. 4 చుట్టూ ఉన్నారని కూడా లేకుండా మధ్య మధ్య భరతనాట్యం చేస్తున్నాడు. నేను మాట్లాడలేదు. ఆయన స్వభావం నాకు బాగా తెలుసు. నేను మాట్లాడితే ఆయన రెచ్చిపోతాడు. అసలు మధు ఈ స్థితికి రావడానికి కారణం ఆయనే. ఆ రోజు ఎవరు చెప్పినా విన్నాడా? ఇన్నాళ్ళు మధు ఎలా బ్రతికాడో తెలియదే ఆయనకి. ఎంత కఠినం ఈయన హృదయం. ఆమెను దూరం చేయటంలో కృతకృత్యుడు అయ్యాడు, కానీ దాంతో కొడుకు జీవితంలో ఎంత వెలితి ఏర్పడిందో గ్రహించలేదు. వాడి ఆనందానికి పక్షవాతం వచ్చింది. మృత్యువును ఎంతో దగ్గరగా చూశాడు. తన జీవితాన్ని తానే త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. చిక్కుపడ్డ దారమే అయింది వాడి మనస్సు. తనంత తానుగా కొడుకు జీవిత పొట్టలను చింపుతున్నాడని తెలియదు ఆయనకి. అది ఆయన పట్టుదల, మూఢ విశ్వాసం. అందరూ తండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, కానీ చాలా కొద్దిమంది వారిని అర్థం చేసుకుంటారు. తండ్రి ప్రేమ బాధ్యతతో కూడింది. తన మూర్ఖత్వంతో వాడి వ్యక్తిగత జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు. అది ఆయన గ్రహించాడు సరిగదా. ఎవరైనా చెప్తే కూడా అంగీకరించాడు. తన మూర్ఖత్వంతో ఇతరులను శాసించాలని చూస్తాడు. మరి నేను వస్తాను. నీతో మాట్లాడుతూ కూర్చుంటే అవతల రైలు వెళ్ళిపోతుంది. అయినా నీతో మాట్లాడేందుకు ఏముంది గనక. నేను మాట్లాడలేదు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకునేసరికి 10 అయింది. మామయ్య చిందులు దొక్కుతున్నాడు. వాడెందుకు వస్తాడమ్మా? టెలిగ్రామ్ ఇచ్చినా రాడు, ఉత్తరం రాసినా రాడు. వాడికి ఇప్పుడు నేను కనిపిస్తానా? ఆ మధుగాడొకడు, వీడికి తోడు, ఇద్దరు తోడు దొంగలు.
మీ మాట మీది, వాడు రానే వచ్చాడు అంది అత్తయ్య. క్షణం మామయ్య మాట మార్చేశాడు. ఎరా బండిలేటా అనుకున్నారే, అయినా ఈ బండి ఏ రోజు సరైన టైంకి వచ్చిందిలే, ఇంకా కూర్చుంటావే, కాళ్ళు కడుక్కో, స్నానం చేస్తావా, కళ్యాణి బావకి ఏం కావాలో చూడవే. నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు, కానీ అందుకు నేను సిద్ధం కాలేను. ముఖ్యంగా నేను అమితంగా ప్రేమించి గౌరవించే స్త్రీ ఒక్కతే ఉంది, ఆ జీవ పదార్థానికి బాధ కలిగించడం నాకు ఇష్టం లేదు. కాళ్ళు కడుక్కో బావా, కళ్యాణి నీళ్లు తెచ్చిపెట్టింది, అక్కడ పెట్టు. చేతికివ్వమ్మా అన్నాడు మామయ్య. నాకు తెలుసు, ఆయన ముందు నుంచే ఎత్తులు వేస్తుంటాడు. క్షణం ఊరుకుని కళ్యాణి చెంబు కింద పెట్టి వెళ్ళిపోయింది. త్వరగా కానీ భోజనం చేద్దాం, ఇవాళ అన్నీ నీకు ఇష్టమైనయే, ఇప్పుడే ఆకలి లేదు, నువ్వు భోంచేయి. నాకు తెలుసురా మీకు భోజనం ఎందుకు, ఆ హోటల్లో నానా చెత్తా తింటారు, కడుపు నిండదు, బలము ఉండదు, ఆరోగ్యం చెడుతుంది. ఏ కుర్రవాళ్ళు అయి, మేము చూడు అసలు మా రోజులే వేరు, పెద్దవాళ్ళు ఎంత చెబితే అంత, నిల్చోమంటే నిల్చోటం, కూర్చోమంటే కూర్చోటం. మా నాన్న కామేశం నీకు పెళ్ళి రా అన్నాడు, అంతే. పిల్లని చూపించడం నచ్చిందా అని అడగడం ఏమీ లేదు, అంతే. సరే నాన్న అనేసి మంగళసూత్రం కట్టేశాను. ఆహా, మాట వరుసకి చెప్తున్నాలే, ఉపోద్ఘాతం మొదలైంది. నిజమే మామయ్య, మీకు మాకు చాలా భేదం ఉంది. మీరు జీవితంలో చాలా తేలిగ్గా రాజీ పడగలరు, ఎందుకంటే మీకు మీరుగా జీవితాన్ని గురించి ఆలోచించరు. మీరు కావాల్సిన నిర్ణయాలు మీ పెద్దవాళ్ళు చేసేవారు. మీకు ధర్మం పేరిట ఆచారాన్ని మీకు అనుకూలంగా మార్చుకున్నారు. కర్మ పేరిట సంతృప్తి పడి మమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ప్రయత్నించుకున్నారు, కానీ అది ఆత్మవంచనని మీరు గ్రహించరు. మీరు చెప్పిందే వేదం. మీ తరానికి మా తరానికి నాగరికత పేరిట కాలం ఎంతో మార్పు చెందింది, ఆ మార్పును మీరు గుర్తించరు. మావయ్య ముఖంలో మార్పు ఒకసారి అమ్మ వంక అత్తయ్య వంక చూశాడు. లే భోంచేద్దాం అంటూనే లేచాడు. భోజనం చేస్తున్నంతసేపు లేని ఆప్యాయత వలకబోశాడు. భోజనం చేశాక కళ్యాణి బావకి పక్క పొడి పెట్టు, అన్నీ చెప్పాలంటే ఒక్క పొడి పెట్టు, ఇలా అయితే రేపు కాపురానికి వెళ్తే అలాగే అన్నాడు. కళ్యాణి ఒక్క పొడి తెచ్చిస్తుంటే కళ్యాణికి నువ్వంటే ఇష్టం రా అన్నాడు. సరే ఇంతకు ఎందుకు టెలిగ్రామ్ ఇచ్చింది అన్నాను. అదే నీ పెళ్లి విషయం రాశాను కదా, కూర్చో లేకపోతే పడుకుంటానా. ఆ ఏమంటావు, రాశావు, కానీ ఒకసారి ఆలోచించు, ఆ అమ్మాయి ఎవరు, ఒక వితంతువు, చివరికి గతికి గతికారను, దిగజారేది, మన వంశం ఎలాంటిది. అయినా ఈ బుద్ధి నీకే పుట్టిందా లేక అదేమన్నా మందు పెట్టిందా. చచ్చ ఏ, నాకు ఇష్టమైంది, ఇష్టమైందని అన్నీ చేస్తుంటే సంఘం ఊరుకోదయ్యి. సంఘంలో ఉన్నప్పుడు ఆ సరిహద్దు దాటకూడదు, కట్టుబాట్లు విస్మరించకూడదు. ఇందులో నేనేమీ అపరాధం చేయలేదే, వితంతువును మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటాం పాపం కాదు, మన ధర్మశాస్త్రాలు. మామయ్య నువ్వు చేసే ఈ పనికి మేము క్షమించినా స్వర్గంలో ఉన్న మీ నాన్న క్షమించడ్రా, పైగా ఆయన పోయేటప్పుడు బావ కళ్యాణిని ఇంటి కోడలు చేయి అన్నాడు. అలాగేనని చేతిలో చేయి వేశాను. కూర్చున్నవాడలా చప్పును లేచాను. నాకిష్టమై నేను చేసుకుంటున్నాను, నేను సుఖపడుతుంటే ఎవరైనా సంతోషిస్తారో లేదో కానీ స్వర్గంలో ఉన్న ఆయన తప్పక సంతోషిస్తాడు, నాకు తెలుసు. అంటే అదొక్కటే నీకు కావాల్సిందన్నమాట. నా మాట సరేనను అనుకో, పెద్దది మీ అమ్మ మాట మామయ్య అన్నాను ఆవేదనతో. మా మాట ఏం లేదంటావు, మేము రెక్కలు వచ్చిన వాళ్ళం, ఎగరటానికి ప్రయత్నిస్తాం. ఎగిరి ఎగిరి అలసిపోయినప్పుడు రెక్కలు నిమిరి విశ్రాంతి ఇవ్వటానికే మీరు, అంతేగాని మీ మీద మాకేం హక్కు లేదంటావు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది నీదికేదనట్రా, నువ్వు నాకు ఇచ్చేది ఏం చేశాను. నేను బాధపడి నీకు అనుకూలంగా మారే కన్నా నువ్వు బాధపడకుండా నాకు అనుకూలంగా మారచ్చు, సంతోషంతో నన్ను ఆశీర్వదించవచ్చు. బాధ లేకుండా ఎలా ఉంటుంది, నీకంటే మేము అక్కర్లేదు కానీ మాకు నువ్వు కావాలిగా, రక్త సంబంధం ఎక్కడికి పోతుంది. చిన్నప్పటి నుంచి కళ్యాణిని నీకు ఇవ్వాలని ఎంత ఆశ పెట్టుకున్నాను, ఇంతకన్నా పచ్చబద్ధం లేదు. ఒకసారి తనే ఈ ఫకీర్కి నా పిల్లనిచ్చేది అన్నాడు. కావచ్చు, కానీ చిన్నప్పటి నుంచి కళ్యాణి చేసుకోవాలని నాకు లేదు. నేను నీ కూతుర్ని చేసుకుంటానని ఏనాడు మాట ఇవ్వలేదు. ఏ కళ్యాణికి ఏం తక్కువ అన్నాడు. ఎక్కువ తక్కువల జోలికి పోవద్దు, ఏం తక్కువని ఒకనాడు నిరాకరించావు నన్ను. నిరాకరించానా, చదువు కానీ అన్నాను, దానికి ఇది ప్రతీకారమా. లేదు, ఉన్న విషయం చెప్తున్నాను, స్వార్థంతో చూడొద్దు అంటున్నాను. ఆ విధంగా జరిగినందువల్ల జరిగేదే ఏమీ ఉండదు, రెండు నిండు జీవితాలు అశాంతికి బలైపోతాయి. ఏమిట్రా అంత అశాంతి, నాకింత చెప్పే బదులు నువ్వే ఆలోచించు. ఆనాడు శాంతిని దక్కకుండా చేసింది నువ్వు, నీ అహం అడ్డొచ్చింది, కానీ నా బాధ నువ్వు గ్రహించలేదు. నీ మూర్ఖత్వంతో మా ఇద్దరిని విడగొట్టావు, కానీ నీకు లాభించిందేమిటి, శాంతి తండ్రి మీద పగ సాధించానన్న తృప్తే. మానవత్వం ఏమాత్రం ఉన్నా నువ్వు చేసిన పనికి సిగ్గుపడతావు. ఒక నిర్భాగ్యుడు, చిన్నసహాయుడు, దుర్బలుడైన వ్యక్తి మీద కసి తీర్చుకోవటమా,
దీన్ని నువ్వనే సంఘం చూస్తూ హర్షించి ఊరుకుందే. ఆయన ఎలా ఆయన ఏం చేశాడు నిన్ను? శాంతిని తలుచుకుని నేను ఇంకా బాధపడుతున్నానని నీకు తెలుసా? ఈ బాధకు నివారణోపాయం దొరక్క ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించానని నీకు తెలియదు. నన్ను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు నువ్వు. నేను నీ చేతిలోని గాలిపటాన్ని కాదు, నా జీవితం సంగతిని నాకు తెలుసు. నీ సానుభూతి సహాయం కోసం ఒకనాడు కోరిన మాట నిజమే, కానీ దాన్ని నీ స్వార్థానికి వాడుకుంటావని నేను అనుకోలేదు. అందుకు బదులుగా నువ్వు గీసిన పరిధిలో ఉంటానని నీకు చెప్పలేదు. నా జోలికి రాకు, ఇది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. నా గుండెల్లో మళ్ళీ అగ్నిపర్వతాన్ని బ్రద్దలు చేయకు. ఇంట్లో 2 నిమిషాల నిశ్శబ్దం. వెళ్ళి కిటికీ దగ్గర నిల్చున్నాను. వెనక గదిలోంచి నిట్టూరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. విన్నావటమ్మా అన్నాడు మావయ్య అమ్మ వంక చూసి. అమ్మ నా వంక జాలిగా చూసింది. నేను తలదించుకున్నాను. అమ్మ గుండెల్లో ఎంత సంఘర్షణ జరుగుతుందో నాకు తెలుసు. ఆమె కళ్ళల్లోంచి వాడిగా వేడిగా బాష్ప కణాలు సహనశీలి అయిన భూదేవిని బ్రద్దలు చేస్తున్నాయి. ఈ అనుభవం తన అగ్నికణాల లాంటి పెదవులతో నా ఆత్మను చుంబించింది. నా ఆత్మ మనస్సు కాలిపోతున్నాయి. అమ్మ నా దగ్గరకు వచ్చింది. బాబు అంది నా చేయి పట్టుకుని. నాలో వేడిగా పరుగులు తీస్తున్న రక్తంపై ఈ స్పర్శ మంచుగడ్డలాయింది. నా రక్తం చల్లబడింది. ఏదో అసక్తి తన నావరించింది. ఆమె ముఖంలోని ఆవేదనను నా జీవితంలోని ప్రతి అణువు పదిలపరుచుకుంది. మావయ్య మీద కసితో ఉన్న ఇన్ని మాటలు మాట్లాడిన నేను అమ్మ ముందు మూగవాడినైపోయాను. నేను జీవితాంతం తట్టుకోలేనంతగా ఆమె కన్నీరు నా మనస్సుని కాల్చింది. నన్ను క్షమించమ్మా అన్నాను. అమ్మ ధీనంగా, పెద్దవాడు వాడి మాట విను బాబు అంది. వింటాను కానీ ఈ విషయంలో కాదు. నన్ను శాంతితో బ్రతకని, నాకు కావాల్సింది నన్ను పొందని సుమా, లేకపోతే నేను బ్రతకలేనమ్మా. అదిగో ఆ పుస్తకాల్లో మాటలే వద్దంటున్నాను. ఇన్నాళ్ళు సుమ నీకు తెలుసా, పెద్దది తల్లి బాధపడుతున్నానని లేకుండా నోటికొచ్చినంత వాగుతున్నాడు. ఏమిటి ఆ అమ్మాయిలో అంత ఆకర్షణ, వితంతువనా లేక నేనే శివుడిని అయితే నా చూపుకి ఆయన మసైపోయేవాడు. ఆయన అదృష్టం నేను సామాన్య మానవుణ్ణి, బ్రతకడం చేత కాని వాళ్ళందరూ కూడా ఇదే మాట. చిచి, ప్రపంచంలో సగం మంది ప్రేమ వలననే పాడయ్యారు అన్నాడు. ఉత్తరీయం వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అమ్మ ఒక్కసారి కళ్యాణి చేపట్టి తీసుకొచ్చింది. ఒకసారి కళ్యాణి చూడరా, ఏం తక్కువని వద్దంటున్నావు అంది. ఆకలి వేస్తున్న మనిషికి అన్నం తింటే కడుపు నిండుతుంది, కానీ డబ్బు చేతిలో పెడుతుంటే కడుపు నిండుతుందా అమ్మ? కళ్యాణికి కళ్యాణి ఆ డబ్బు లాంటిది, దానికి విలువ లేదని ఎలా అనగలను? కళ్యాణి పెదవులు వణుకుతున్నాయి. కను కొలకుల్లో ముత్యాల బిందువులు గూడు కట్టుకుంటున్నాయి. మామయ్య తిరిగి వచ్చాడు 4 పెద్ద మనుషుల్ని వెంటబెట్టుకుని. నువ్వు విను పరందామయ్య, పెద్ద మనిషివి, నీకు తెలుసుగా. ఆ రోజు ఈ శివరామయ్య ఏదో మంచి సంబంధం చెప్తే వద్దు, సంబంధం నిశ్చయమైంది, మా మేనల్లుడేను వదులుకున్నానా లేదా? అందాక ఎందుకు, మొన్న శాస్త్రులు 1వ నెంబర్ సంబంధం తెచ్చాడు. పిల్లవాడు ఇంజనీరు, కట్నం కూడా వద్దన్నాడు. దాన్ని చూసి అది వదులుకున్నానా? ఎందుకని అడగమే, మేనల్లుడు కావలసిన వాడు, రక్త సంబంధం అనే కదా. మొన్నటి దాకా సరే అన్నాడు, ఇప్పుడు వద్దంటాడే, ఏం చెప్పాలి? ఇవెంత అబద్ధాలో నాకు తెలుసు, వేరే సాక్ష్యం అక్కర్లేదు. నిజానికి అంత మంచి సంబంధాలే వస్తే ఆయన జన్మలో వదులుకోడు. చూడు బాబు, నువ్వు చిన్నవాడివి, పెద్దవాళ్ళం మా మాట విను. దూరాలోచన మాది, మంచి చెప్తాం. ఆయన ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి. దూరాలోచన కాదు దురాలోచన అనుకున్నాను. మీ సంగతి తెలుసయ్యా, పొంగే పొంగే పాలు ఆశ ఎవరికైనా ఉంటుంది. ఆ ఆశతోనే ఆ రోజు అమ్మ నోట తెరిచి అడిగితే కాదన్నాడు. మావయ్య లేచాడు. కాదన్నానా, చూద్దాంలే అమ్మా అన్నాను అన్నాడు. ఏమన్నావో నీ మనసుకు నీకు తెలుసు, నా మనసుకు నాకు తెలుసు. అయినా నీతో నాకేమిటి, నేను కళ్యాణి చేసుకోను అంతే. అమ్మ అత్తయ్య అయోమయంగా వంటింటి గుమ్మం దగ్గర నిల్చుని చూస్తున్నారు. మావయ్య ఊరుకోలేదు, పరంధామయ్యని ఎగదోశాడు. విన్నావా పరంధామయ్య? అయినా ఈ కాలపు కుర్రాళ్ళతో పెద్ద చావొచ్చి పడిందయ్యా, మా మేనల్లుడు అంతే, మా అమ్మాయిని చేసుకొని అంటాడు. వీళ్ళకి ప్రేమ అట, ప్రేమ. ప్రేమను గురించి మిమ్మల్ని ఎవరు అడగలేదు. అయినా నాకు కావాల్సింది ప్రేమ కాదు, శాంతి. ఇష్టం లేని పెళ్ళి బలవంతాన చేస్తే ఎవరో సుఖపడరు. ఏమిటో అంత అశాంతి. నాకు కోపం విసుగు రెండూ కలిగాయి. మీ అందరికీ సమాధానాలు చెప్పే అవసరం నాకు లేదు. మీరంతా ఎవరు? ఇది కోర్టు కాదు, నేను ముద్దాయిని కాదు, ఇది నా స్వంత విషయం. నా జీవితానికి హద్దులు నిర్ణయించేందుకు మీరెవరు? ఇన్ని మంచి సంబంధాలు తేగలిగిన మీరు ఇంకా 100 తేగలరు. ఇచ్చి ఇచ్చేసుకోండి. ఆ మాట నువ్వు చెప్పనక్కర్లా, కానీ ఇంత దూరం వచ్చి అల్లరపడ్డాక దానికి పెళ్ళవుతుందియా? దానికి నేనేం చేసేది? పోనీవయ్యా, మా అమ్మాయి వద్దు, ఎవరిని చేసుకునేది, వితంతోనేగా సంఘ సంస్కర్తలు బయలుదేరారు. అప్రతిష్ట
శివరామయ్య ముక్కు మీదకి వేలుపోయింది. ఏం జీతగాడితో లేచిపోవటం కన్నా అప్రతిష్టనా? చప్పున శివరామయ్య ముఖం నల్లబడింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరి చరిత్ర వారిని వెక్కిరిస్తూనే ఉంటుంది. ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎవరెంత పాపాన్ని మూటగట్టింది తెలుస్తుంది. ఎలక్షన్లప్పుడు పొలాల గట్లు జరుపుకుని అవతల వాళ్ళు పొలాలు కలుపుకునేటప్పుడు చివరికి పాఠశాల కట్టేటప్పుడు ఎన్ని ఘోరాలు జరిగాయో ఆ భగవంతుడికి తెలుసు. అవన్నీ బయటకు వస్తే ఈ పెద్ద మనుషులంతా ఎక్కడుంటారో? ఇప్పటికి జరుగుతున్నది ఏమిటి? ఇంతకన్నా అప్రతిష్టన ఇక తెగించకపోతే లాభం లేదు. ఉయ్యాల బల్ల గొలుసు పట్టుకుని కూర్చున్న పరంధామయ్య తలదించుకుని ఓరగా చూస్తున్నాడు. శివరామయ్య ఆశ్చర్యంగా నోరు తెరిచిన ఆ వంక చూసి వెంటనే జేబులోంచి ముక్కు పొడుని తీశాడు. మిగిలిన ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అందరి ముఖాలు కోపంతో ఎర్రబడ్డాయి. చాలాసేపు నిశ్శబ్దం. పరువు ప్రతిష్టల జోలి మీకెందుకు? మీకు మంచివాడినై అశాంతితో బాధపడలేను. శాంతి మనం కల్పించుకోవటంలోనే ఉంది కదా అన్నాడు ఆయన. మామయ్య సమాధానం అది. ఆయన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. తను ఆడే కపట నాటానికి నాటకానికి తోడుగా ఎంత మందిని తెచ్చుకున్నాడో. నేను మాట్లాడలేదు. ఇంతసేపటి నుంచి చూస్తున్నాం. ఎందుకు? ఎందుకని మరీ తెగించిపోతున్నావే. ఈ పెళ్ళి ఎట్లా జరగదో మేము చూస్తాం. మీ మామయ్యకి జరిగిన అవమానం మాకు జరిగినట్టే. ప్రెసిడెంట్ తలుచుకుంటే ఏం బెదిరిస్తున్నారా? సరే, నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. అశాంతితో బ్రతికే కన్నా కన్ను మూస్తేనే మంచిది. గొడవ ఉండదు. నా నుంచి ఈ సమాధానం ఆశించి ఉండరు. అమ్మ గబగబా లేచొచ్చి నా చేయి పట్టుకుంది. నా అనంత జాగృతి ఒక్కసారిగా మూసుకుపోతున్నట్టు అనిపించింది. భరించలేని ఆత్మీయతతో విలవిల్లాడిపోయింది మనస్సు. ఏదో దౌర్బల్యం నన్ను ఆవహించింది. నా శరీరం అంతా స్వేద బిందువులతో నిండిపోయింది. అమ్మ వంక చూశాను. ఆవేశపడకు బాబు, స్థిమితంగా ఆలోచించు. జీవితంలో అన్ని ఆశలు మీ మీద పెట్టుకున్న దాన్ని. నువ్వే ఇలా మాట్లాడితే నేనేం కాను. నేను బ్రతుకుతున్నాను అంటే అది నిన్ను చూసుకునే. నీ బాధ నాకు తెలుసురా, కానీ బాధ అనుకుంటే బాధ. అమ్మ కళ్ళు చెరువులయ్యాయి. నా గుండెలో చేతులు పెట్టి దేవినట్లయింది. నా మనసు అల్ల కల్లోలమైపోయింది. ఎన్నో భావాలు కరుకుగా హృదయాన్ని కోస్తున్నాయి. ఇది భాష కందని మానసిక పరిణామం. నేను ఓడిపోతున్నాను. నా కళ్ళ వెంట నీటి చుక్కలు రాలే. దురదృష్టవశాత్తు ఈ అశ్రుమాలకు స్వరం లేదు. చూడు నాన్న, ఒక శుభకార్యం కోసం దౌర్జన్యం జరగటం ఏమిటి? నా పంచ ప్రాణాలు మీమీదే ఉన్నాయి. నేను లోపల కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. మామయ్య సంగతి అమ్మకు బాగా తెలుసు. అమ్మ అలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. ఆయన స్వార్థం చూడకుండా ఏ పని చేయడు. ఊరుకో శివరామయ్య, ఎందుకు అలా మాట్లాడతావు? ఏదో ఆవేశంలో వాడంటే మాత్రం నువ్వు అలా తొందరపడటం ఏం బాగాలేదు. పొంగే వయసు వాడిది. వేడి తగ్గగానే అదే చల్లారిపోతుంది. శివరామయ్య తోకి తొక్కిన త్రాచల్లే లేచాడు. నువ్వు ఇలాగే అను. పెద్దంతరం చిన్నంతరం లేకుండా బరి తెగించిపోతున్నారు. ఇదే నా మేనలుడైతే నాలుగు వాయించుందును. ఇక్కడికి రావటం నాదే తప్పు. ఎప్పటికైనా మీరు ఒక్కటే. శివరామయ్య ఉత్తరయ్యం దులుపుకుని వెళ్ళిపోయాడు. నేను అక్కడ నిల్చోలేక వెళ్ళిపోయాను. ఏదో ఆరాటం, గూబులు, దిగులు. ఏమిటో ఈ బలహీనత? అసలు ఇక్కడికి రావటమే తప్పేమో. నా మీద నాకే కసి. ఈ జీవితం నాకు సరిపడదు. దీనితో భగవంతుడు జరిపే ప్రయోగాలకు తట్టుకోలేకుండా ఉన్నాను. నా జీవశక్తులన్నీ కర్పూరంలా హరించుకుపోతున్నాయి. ఈ కపట నాటకంలో విజయలక్ష్మి మామయ్యను చూసి చిరునవ్వు నవ్వింది. అంతేగాని వరించలేదు. ఎలాగైనా ప్రతీకారం చేయాలి. ఈ వాతావరణం నుంచి పారిపోవాలి. నా కళ్ళల్లో సుమ మెదిలింది. సుమ దేవత, నా కోసం అవతరించిన శాంతి. సుమ ఒక అపూర్వమైన అనుభవం. ఆమె ఒడిలో తీయని ప్రశాంతి. రోజంతా ఇవే ఆలోచనలు. ఏం చేయాలో తోచదు. పిచ్చి ఎక్కినట్టుగా ఉంది. మామయ్య హడావిడి ఎక్కువగా ఉంది. ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడు. బావా, ఆలోచించడం మానేసింది మనస్సు. బావా, వెనక్కి తిరిగి చూశాను. కళ్యాణి కాఫీ అక్కడ పెట్టేళ్ళు. వెళ్ళడానికి రాలేదు. నీతో మాట్లాడేందుకు వచ్చాను. నాతో ఏం మాట్లాడతావు? అదంతా మీ నానే మాట్లాడేశాడుగా. నేనంటే ఇష్టం లేదా బావా? ఆ ప్రశ్న ఇప్పుడు అనవసరం. కాదు, చాలా అవసరం. ఎందుకు అడుగుతున్నావు? జవాబు కావాలి కనుక. జవాబు నీ దగ్గరే ఉంది. నాకు తెలియదు బావా. నేను చెప్పలేను కళ్యాణి. అయితే ఈ సమస్యకు పరిష్కారం కుదరదు. నీ జీవితాన్ని నీకు నువ్వుగా బలి చేసుకుని త్యాగమని సంతృప్తి పడలేవు. నిట్టూర్చాను. నా హృదయం శూన్యమైనట్టు అనుభూతి. ఒకరి సంగతి అలా ఉంచు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిన్ను ప్రేమించగలను. నాకు జవాబు కావాలి. నా మీద ప్రేమ లేదా బావా? చివరి మాటలు అంటున్నప్పుడు కళ్యాణి గొంతు వణికింది.
నీ మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు, నేను ఎప్పుడు అలా ప్రశ్నించుకోలేదు, కానీ నిన్ను గౌరవించగలను. ఒకప్పుడు నువ్వు నాకు అవసరం అనుకున్నాను, కానీ దాన్ని మొగ్గలో నెత్తురించి వేశాడు మీ నాన్న. నీ మీద నాకే అభిప్రాయం లేదు, ఏ అభిప్రాయం కూడా. కళ్యాణి తల వంచుకుని కూర్చుంది. ఒకవేళ ఈ వివాహం జరగటమే తటస్థిస్తే మనిద్దరం సుఖపడలేం కళ్యాణి. నేను నీకు అర్థం కాని పుస్తకంలా తయారై తాను నీలోంచి ఆనందం స్వీకరించడం చేత కానీ నాకు నీ నుంచి శూన్యమే దక్కుతుంది. కళ్యాణి ముఖంలో మూగవేదన ప్రతిధ్వనించింది. నేనక్కడ పట్టుకొని నిల్చున్నాను పెట్టగోడని. కళ్యాణి నా వెనకే వచ్చింది. నాలో శాంతిని చూసుకోలేవా బావా? పాడుబడిన ఆలయం వంక చూస్తున్న వాణ్ణి కళ్యాణి ప్రశ్నతో ఒలిక్కిపడ్డాను. చెప్పు బావా. మూగతనం మళ్ళీ నన్ను ఆవరించింది. కళ్యాణి నా ఎదురుగా వచ్చింది, నా మౌనానికి ప్రతిధ్వనిలాగా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు బావా? అంది గాద్గరికంగా. ఎందుకు వచ్చాను? నువ్వు రాకుండా ఉండాల్సింది బావా. అవును కళ్యాణి, కానీ అమ్మ కోసం రావాల్సి వచ్చింది. అత్త ఏం చేస్తుంది బావా? నాన్నకి ఎదురు చెప్పలేక నీ బాధ చూడలేక కుమిలిపోతుంది. నాన్న ఎప్పుడూ స్వార్థంతోనే ఆలోచిస్తాడు, అవతల జీవితాలు నాశనం అయిపోతున్నా లెక్క చేయడు. ఒక్కసారిగా నా మనసు చల్లబడిపోయింది. ఏమిటి కళ్యాణి? నాకంతా తెలుసు బావా. శాంతి నాతో వచ్చేటప్పుడు నీ సంగతంతా చెప్పి మరీ వెళ్ళింది. ఆమె కన్నీళ్లలో నీ జీవితాన్ని చక్కబరుస్తానని, నిన్ను సుఖపెడతానని ప్రమాణం చేశాను. అందుకే నీతో వివాహం అంటే ఎంతో సంతోషించాను. ఇన్నాళ్ళు నీకోసమే నిరీక్షించాను, కానీ నేనే నీకు ఎండమానిని అయ్యానని తెలుసుకోలేకపోయాను. నా దురదృష్టం. కళ్యాణి పమిటి చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. నా స్థితి దిగజారిపోయింది. నల్లని చీకటి విషాదంగా మా ఇద్దరిని ఒడిలోకి తీసుకుంది. ఆలయం పక్కన చెరువులోని నీళ్లు నలుపెక్కాయి. ఉదయం నుంచి గలగల్లాడిన అలలు కలిసి నిద్రపోతున్నాయి. నా జీవశక్తులన్నీ పాలిపోయి నిర్జీవమయ్యాయి. ఎందుకో చెప్పలేను కళ్యాణి. నువ్వెప్పుడూ నాకు అందని ద్రాక్ష పండులాగే అనిపిస్తావు, అందుకే నిన్ను గురించి ఆలోచించలేదు ఎప్పుడు. కానీ నీ వ్యక్తిత్వం గొప్పది, నిన్ను పొందటం అదృష్టమే. అయినా దాన్ని స్వీకరించే శక్తి కానీ ధైర్యం కానీ నాకు లేవు. నాకు కావాల్సింది శాంతి. బహుశా కొన్ని జన్మలెత్తినా మర్చిపోలేని ఒక విషాద స్మృతి నన్ను ఆవరించిందని నీకు తెలియదు. ఏ నీడైనా దొరికితే చాలనుకుంటున్న వాడిని నేను, కానీ మామయ్యలాగా జీవితాన్ని తేలిగ్గా తీసుకోలేను. నాకు కావాల్సింది ముక్తి కాదు, విముక్తి. కళ్యాణి కొంచెంసేపు మౌనంగా కూర్చుంది. ఎవరా అమ్మాయి? ఎవరు? నువ్వు ప్రేమించిన స్త్రీ. మళ్ళీ నా గొంతు మోగపోయింది. చెప్పు బావా. విని ఏం చేయగలవు కళ్యాణి, నాలో ఉన్న కొన్ని బలహీనతలకు నేను లొంగిపోయాను. నన్ను ఒక ఆట వస్తువుగా భావించారు అంతా. అదంతా తర్వాత సంగతి, ముందు ఆ అమ్మాయి ఎవరో నాకు కావాలి. సుమ అన్నాను తలవంచుకొని. నాకంటే అందంగా ఉంటుందా? అందం గురించి చెప్పను, కానీ ఇద్దరివి ఒకే రకం అనుభవాలు. ఈ అనుభవాలే మా ఆత్మీయతను మరింత బలపరిచాయి. ఎలా పరిచయం నీకు? ఆమె భర్త ఒకప్పుడు నా దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చాడు, కానీ తన జీవితంలో ఏమీ లేదనుకుని తన జీవితపు పుటలను తానే చింపేసుకున్నాడు. ఆ ఓటమిలో ఆనందాన్ని అనుభవించాలని ప్రయత్నించి విఫలుడై కన్నుమూశాడు. ఆయన మరణించాక ఆమె నా దగ్గరుంది కొన్నాళ్ళు. కళ్యాణి నిట్టూర్చింది. ఆమె పెదాలు కంపిస్తున్నాయి. ఆమె నిన్ను ప్రేమిస్తోందా? అనే చెప్పగలను. ఎందుకు కళ్యాణి గతాన్ని తవ్వుతావు? వెళ్ళిపో బావా, ఇక్కడుండద్దు. నా చుట్టూ ప్రపంచం గిరగిరా తిరిగింది. ఏమిటంటోంది కళ్యాణి? ఏమిటి కళ్యాణి? అవును బావా, ఆమె ఎవరైతేనే నువ్వు సుఖపట్టమే నాకు కావాలి. శాంతికి ఆ రోజు అలాగే ప్రమాణం చేశాను. వెళ్ళిపో. రెండు క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. నా హృదయంలో ఎవరో విలపిస్తున్నారు. ఏమిటి త్యాగం? ప్రేమించినందుకు నా బాధ్యత ఇదేనా బావా? ప్రేమ పవిత్రమైతే దానికి ప్రతిఫలం ఎందుకు? నిరుత్తరుణ్ణి అయిపోయాను. మా ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దం పేరుకుపోయింది కళ్యాణి అన్నాను. నాకు తెలియకుండానే నా గొంతులో దుఃఖం చేరింది. నా ముఖం కన్నీళ్లలో మునిగిపోయింది. కళ్యాణి దిగులుగా చూసింది. నా హృదయం బరువు ఎక్కువైపోయింది. కొన్ని కలలకు రూపమే కానీ అర్థం ఉండదు. ఇది అంతేనేమో, ఇందులో తృప్తి లేదు. ఒక విధంగా ఇది అనుభవంలోకి రాని ఆనందం. కళ్యాణి మాటల్లో ఎంత చల్లదనం ఉందో అంత వేడి ఉంది, ఎంత శాంతి ఉందో అంత వేదన ఉంది. ఎందుకోసరం తనని తానే అన్యాయం నేను అనుకుంటున్నది కళ్యాణి. పొందగలిగి కూడా త్యాగం చేస్తోంది కళ్యాణి. ఈ అమాయకురాల అత్యున్నత స్థాయికి పోయిన దేవత. కళ్యాణి కళ్ళు తుడుచుకుని, ఉండు బావా, నీ డబ్బు తెచ్చిస్తాను అని వెళ్ళిపోయింది. కళ్యాణి ముఖం చూడలేకపోయాను. ఆకాశం పొగ జారిపోతోంది. క్రమంగా చీకటి జగద్వ్యాప్తమవుతోంది. దిగంతాల నుంచి గోవులు తిరిగి వస్తున్నాయి. ఆనందంగా గోపాలులు పిల్లను గ్రోవి ఊదుతూ వస్తున్నారు.
ఈ నాదం ఏదో స్మృతిలాగా జీవితంలోంచి దూసుకుపోతోంది. ఏదో ఆత్మీయత, ఏదో అనుబంధంతో మనసు విలవిల్లాడింది. ఈ ప్రకృతి మౌనంలో, ప్రేమ చైతన్య శక్తిలో ఆనందం పూర్తిగా ఇంకిపోయి జీవితపు ఎడారిలో మండు వేసవిలో అశాంతితో దాహం తీరక నీడ కోసరం పరితపించే భగ్న ప్రేమికుడి తన ఆప్యాయతతో, త్యాగంతో సేద తీర్చి మళ్లీ మనిషి చేసింది ఎవరికీ తెలియదు. తెలిసినా దాని విలువను గుర్తించేవాళ్ళు చాలా కొద్ది మంది. చరిత్రకందరూ దొరకరు. మనిషికుండే అంతరం చాలా పెద్దది. ఇప్పుడు నా కళ్లకు కళ్యాణి అభశుభం తెలియని పల్లెటూరు పిల్లగా కాక అద్భుత జ్ఞాన సంపన్నురాలుగా కనపడింది. కళ్యాణిని గురించి నా అంచనా అంతా తారుమారైంది. కళ్యాణి వ్యక్తిత్వం ఇప్పుడు బయటపడింది. ఏమైనా నాది మృత సంస్కారం కాదు. నా సంస్కారంలో సత్యం ఉంది. చాలాసేపు గడిచాక కానీ నేను ఈ లోకంలోకి రాలేదు. నా కోసరం కళ్యాణి ఏం చేయబోతోంది? ఈ త్యాగం నా వ్యక్తిత్వాన్ని బీటలు వారేటట్టు చేస్తుందేమో. ఈ అనుభవం నా జీవితాన్ని తలకిందులు చేస్తోంది. ఈ అనుభవం నా జీవితం కన్నా పెద్దది. అందుకే తట్టుకోలేకుండా ఉన్నాను. క్రమంగా నా చుట్టూ చీకటి చేరింది. ఆ చీకట్లో ఎన్నో భావాలు. నా గుండెల్లో ఒక మహాకెరటం విరుచుకుపడింది. నా చెవుల్లో ఏదో ఘోష. నా మనస్సు ఆవేశ తరంగాలపై నాట్యం చేసింది. ఎన్నో జ్ఞాపకాలు గుండె లోతుల్లో కదులుతున్నాయి. ఒక్కసారి సుమ, శాంతి, రాధ జ్ఞాపకానికి వచ్చారు. పగలు స్పృహ కోల్పోయింది. ఆ చీకటి మనస్సులో కళ్యాణి వచ్చింది. ఇదిగో బావా పర్సు, యాంత్రికంగా చేయి జాపాను. వెళ్ళు బావా, రైల్ టైం అవుతోంది. ఈ త్యాగం నన్ను హీనుండి చేసింది. నువ్వు సరేనంటే నీ ముందు ఆత్మార్పణ చేయగలను, కానీ నా నివేదన నీకు అవసరం. ఒక్కటే నాకు తృప్తి. మనం భగవంతుడికి నివేదన చేస్తాం. దాన్ని ఆయన స్వీకరించాడో లేదో మనకు తెలియదు, కానీ ఒక తృప్తి. ఈనాడు ఆ తృప్తే నాకు మిగిలింది. అది చాలు నాకు. గుండెల్లో ఒక విషాద భావం కమ్ముకుంటోంది. కళ్యాణి వియోగం భరించలేనేమో అనిపిస్తోంది. ఎదురుగా ఉన్న నీటిని వదులుకొని ఎండమావుల్ని వెంటాడుతున్నానా? ఏమైనా ఆశలో ఆనందం ఉంది. ఆ ఆనందంలో తృప్తి ఉంది. నిజానికి కళ్యాణి పతిత హృదయాంతరాల జాజ్వలమైనటువంటి దివ్య విమలానురాగ సందీప్త శాలి. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? ఇది ఆలోచించడానికి సమయం కాదు. నా మనసు మూగపోయింది. అచేతనంగా గోడను ఆనుకుని నిలబడ్డది కళ్యాణి. మనిషిని బ్రతికించడానికి కావలసిన మంచి ఉంది కళ్యాణిలో. కళ్యాణి నన్ను క్షమించగలవా అన్నాను ఏడుస్తూ. కళ్యాణి బాధగా నవ్వింది. అంత మాటెందుకు బావా? నువ్వు అందని నాడు ఆశించాను, అందిన నాడు దూరంగా పారిపోతున్నాను. అది పిరికి వాళ్ళలాగా కాదు. ఆ నింద నా మీదే వేసుకుంటాను. నువ్వు కావాలన్న రోజు నీ దగ్గరికి రాలేకపోయాను. నీకు అవసరం అనిపించిన రోజున రావాలని ఆశపడ్డాను. అనవసరం అనిపించిన రోజున. ఇదంతా విధి యొక్క లీల. మనమేం చేయలేం బావా. నడుస్తూ ఉంటే అనుభవాలు హృదయాన్ని గాయం చేశాయి. నేను మావయ్యని, కళ్యాణిని అతిగా ఉపయోగించుకున్నానేమో. కళ్యాణి త్యాగానికి కళ్యాణినే బలి చేస్తున్నానేమో. ఆ తర్వాత కళ్యాణి సంగతేమిటి? నేను ఆలోచించలేదు. ఇంత శిక్షను కోరుకోవటానికి కళ్యాణి చేసిన తప్పేమిటి? నన్ను ప్రేమించటమా? కళ్యాణిని ఇలా నడి సముద్రంలో వదిలి పారిపోవటం అంత పిరికితనం మరొకట్లేదు. కానీ అంతకన్నా చేయగలింది కూడా లేదు. మనస్సులు తెలియని వాళ్ళను మోసం చేయటం పాపం కాదు. మావయ్య లాంటి వాళ్ళు అమాయకులు కారు. నా చేత్తో నా కంట్లోనే పొడవగల శక్తి ఆయనకుంది. రైలు బయలుదేరింది. చీకటి కప్పుకున్న ప్లాట్ఫామ్ జాలిగా చూస్తోంది. దూరంగా నల్లని చీకటిలో ఎర్రగా వెలుగుతున్న సిగ్నల్ దీపాలు వీధి చూపుల్లా భయంకరంగా ఉన్నాయి. విధి చూపుల్లాగా క్రమంగా రైలు వేగం హెచ్చింది. జీవితంలో ఇది మరిచిపోలేని రాత్రి. ఈ చీకటి రాత్రి నా గుండెల్లో నిద్రాణమై ఉన్న వేదనామయమైన అశాంతిని జాగృతం చేసింది. నాకేం కావాలో, ఏం అక్కర్లేదో నాకే తెలియటం లేదు. మనసులో ఎవరో ఆత్మీయులు శాశ్వతంగా దూరం అయిపోతున్నప్పుడు కలిగే బాధ. ఈ ఒక్క క్షణంలో ప్రపంచం నుంచి నేను వేరైనట్టు అనిపిస్తోంది. కళ్ళు మూసుకున్నా తెరిచినా కళ్యాణి కనిపిస్తోంది. మాన అవమానాలకు, సుఖదుఖాలకు అతీతమైన స్త్రీ ఆమె. ఈ అర్ధరాత్రి వేళ నిద్ర పట్టక మూతపడిన కనురెప్పల మధ్య నిలిచిన కన్నీళ్లతో, వ్యాకులమవుతున్న మనస్సుతో, వివర్ణమైన ముఖంతో కళ్యాణిని తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చాను. ఇక క్షణం అనేది జీవితంలో ఎన్నో వంతు. కానీ ఆ క్షణమే నా జీవితంలో విప్లవాన్ని తెచ్చింది. నా ఆశల్ని సమూలంగా పెకిలించి పారేసింది. ఇది భ్రమ కాదు. నేను చూసిన దృశ్యాన్ని నమ్మే శక్తి కూడా నాకు లేదు. మరోసారి విధి చేతిలో ఓడిపోయాను. సుమ నేను అనుకున్నంత అమాయకురాలు కాదా? లేక నా ప్రేమ అర్థం చేసుకోలేదా? మరెందుకు నాకు ఈ శిక్ష? దేన్ని ఆశించి ఆత్మీయుల్ని విడనాడుకుని మరొక స్త్రీ ప్రేమను, వేదనను నిరాకరించి ఇంత దూరం పరిగెత్తుకొచ్చానో. కనీసం దాన్ని చెప్పుకునే అర్హత కూడా లేదు నాకు. ఇంత విషాదాంతమైన జీవితం ఉండదు. నిరాశకు, నిస్పృహకు మరో రూపంలో ఉన్నాను నేను.
దుఃఖ బడబానలతో దగ్ధమైపోతోంది హృదయం. నెల రోజుల వరకు ఆమె అంత మౌనంగా నిర్లిప్తంగా ఉండేది. గోడ మీద గడియారంలాగా తన పని తాను చేసుకుపోయేది. ఆమె ఎంతో అస్వస్థురాలుగా కనిపించేది. ఏ సుఖాన్ని ఆశించి ఆమె జీవితం చుట్టూ తిరిగానో, ఏ క్షణంలో ఆమె చూసిన చూపు నాలో శాశ్వతంగా నిలిచిపోయిందో, ఇవేవి ఆనందమయమైన జ్ఞాపకాలుగా నాకు మిగలవు. ఊహలతో సుడులు తిరిగే బతుక్కి బలమైన కేంద్రం లేదు. అందుకే ఈ ఓటమి. సుమ నన్ను వదిలి మరో కొత్త జీవితానికి బాటలు వేసుకుంది. జీవితం ఏదో సూత్రాన్ని ఆధారం చేసుకుని నడుస్తోంది. నాలో గూడు కట్టుకున్న ప్రేమ భ్రమ కాదు, మిథ్య కాదు. ఎవరిని కేంద్రంగా ఈ ప్రేమకు ఆవిర్భావం జరిగిందో ఆమె పొగమనసు కరిగి జారిపోయింది. ఎందుకలా ఆడుకుంది నాతో, నా హృదయంతో, నా ఆత్మతో? ఆమె తిరస్కరిస్తే నేను కూడా మిగలను. ఇప్పుడు ఏం చేయటం? కన్నీరు ఆగటం లేదు. ఏడిస్తే బాధ తీరుతుందని అనుభూతి పొందుతున్నాను. ఇక ఆమె నాకు దక్కదు. హృదయంలో ఏ మూల నుంచో ఈ సత్యం భయంకరంగా మోగుతోంది. అసలు ఆ రోజు దీపం ఎందుకు వెలిగించాను? సుమ ఎందుకు కనిపించాలి? కళ లాంటిది జీవితం, సముద్రం లాంటిది ఆశ. కనులు తెరిస్తే సముద్రం లాంటి ఆశ కరిగిపోతుంది. సుమ కోసరం నేను తెచ్చిన పూలు జాలిగా నన్ను చూస్తున్నాయి. కళ్యాణి ఇచ్చిన సంపెంగ పువ్వు చేతిలోంచి రాలి పడిపోయింది. రేకులు ఊడిపోయాయి. ఇది జీవనలీల రెండో భాగం. నాలాంటి వారికి జీవితం ఒక సత్రంలా మజిలీ కేంద్రం. ఎవరో అదృష్టవంతులు జీవితాన్ని తాజ్మహల్ చేసుకుని చిరస్మరణీయులై తరిస్తారు. ఒక్కసారి నా రక్తం పోటు హెచ్చినట్టయింది. హృదయం వేగంగా స్పందించసాగింది. వాళ్ళు నన్ను చూడలేదు. చూడకపోవటమే మంచిదైంది. చూడకముందే పారిపోవాలి. ఎక్కడికి? ఇన్నాళ్ళు అసూయ ద్వేషాలకు అతీతంగా పెరిగాను. కానీ ఈరోజు నాలో జరిగే సంఘర్షణకు అంతు లేదు. ఎవరినీ నేను అర్థం చేసుకోలేదు. కాదు, ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్న కళ్యాణి త్యాగం వ్యర్థమైపోయింది. అనుభవాలు హృదయానికి గాజు పెంకుల్లా గుచ్చుకున్నాయి. విధి నా జీవితాన్ని నష్టానికి అమ్మేసింది. నేనిక నిలవలేకపోయాను. ఎక్కడో అనామకుణ్ణిగా జీవితాన్ని చాలించాలి. భూభారం నా మీద పడినంత బరువుగా ఉంది. నా మనస్సుకు ఆలోచించే శక్తి లేక అలసిపోయింది. ఇది ఒక పెద్ద విద్యుదాఘాతం నాకు. సుమ కోసరం తెచ్చిన పొట్లం అక్కడే పెట్టి వెనుదిరిగాను. మూర్తి, ఆగాలనలేదు. ఆగరా నాన్న, ఆగు. ఇటు చూడు, జీవితంలో వాడికి అది పండగ, అందుకే అంత సంతోషం. ఇటు తిరగవేరా, ముందు నా థ్యాంక్స్ ఎందుకు అందుకో, తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పు. చూసావా నా ప్రేమకు ఫలితం? పిచ్చి నాయన, నీకెంత రుణపడున్నానో భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు. సుమ, కాదు కాదు, కస్తూరికి తెలుసు. మధు, నమస్కారం డాక్టర్ గారు. సుమలో ఎంతో మార్పు. ముఖాన చిరునవ్వు, వెదజల్లే బొట్టు, మెడలో మంగళసూత్రం. బాగా దండం పెట్టు. మా వాడి రుణం ఇలా కదిలే తీర్చడం. వచ్చే జన్మలో నేనే వాడి కొడుకై పుట్టి. మధు, అవునరా, నీలాంటి స్నేహితుడు తప్ప సుమని ఎవరు ఆదుకుంటారు? మళ్ళీ వివాహం చేసుకోమని సలహా ఇస్తారు. కానీ నువ్వు కస్తూరిని. మధు వెరగబడి నవ్వాడు. నువ్వు పప్పులో కాలేశావు కస్తూరి, సుమ అందుకుంది. తర్వాత కరుణాకరం నా పేరు సుమ అని మార్చారు. వాడి దృష్టి పూల పొట్లం పేరు పడింది. గుడ్, మనవాడికి నా మీద అంత అభిమానమో చూడు అన్నాడు పొట్లం విప్పుతూ. నా కళ్ళు గుర్రం తిరిగాయి. మధు వాటిని సుమ తలలో పెట్టాడు. సుమ ఒక్కసారి వాడి వంక చూసి నాకు వంగి నమస్కారం చేయబోయింది. చచ ఏమిటిది? ఒరే, బెట్టు చేయక పెద్ద మనిషి స్థానం ఇచ్చినప్పుడు తీసుకో. మనం ఎలాగూ పెద్ద మనుషులం కాలేమనుకో అని క్షణం ఆగి, ఎలా ఉంది నా జోకు అని విరగబడిన వాడు. ఆశీర్వదించండి డాక్టర్ గారు. ఆమె రెండు చేతులు నా పాదాల మీద ఉన్నాయి. నా పాదాలు మండిపోతున్నాయి. ఈ స్పర్శను భరించలేను. ఎన్నో కోరికలతో వచ్చిన వాణ్ణి ఒట్టి పాత్రగా మిగిలిన జీవితం వెక్కిరిస్తోంది. ఏమని దీవించను, నా హృదయం ద్రవిస్తోంది. ఏముంది, మగవాళ్ళను అదిలించడం కష్టం కానీ ఆడవాళ్లను దీవించడం ఈజీ, పెద్ద సమానం. నోరు తిరగటం కష్టం కానీ మధు ఉత్సాహానికి అంతు లేకుండా ఉంది. దీర్ఘ సుమంగళివి కావాలని ఆశీర్వదించండి. కరెక్ట్, ఇప్పుడు నోటికొచ్చింది. దీర్ఘ సుమంగళీ భవ, సౌభాగ్యవతి భవ, ధన కనక పుత్ర వస్తు వాహన. మధు, మధు నా వంక చూశాడు. మరో విశేషం అయి సుమంగళిలో సుమ ఉంది. ఆశీర్వదించండి డాక్టర్ గారు. మీ ఆశీస్సు కోసం ఇన్నాళ్ళు ఎదురుచూశాను. సుమంగళిని కావాలని ఆశీర్వదించండి. అదే నా ఆకాంక్ష. అప్రయత్నంగా రెండు అశ్రు పుష్పాలు ఆమె శిరస్సును పడ్డాయి. ఇంతసేపు తట్టుకొని నిలబడ్డాను, కానీ ఇక శక్తి లేదు. హృదయంలో ఒక్కసారిగా తుఫాన్ చెలరేగింది. నా రక్తం సముద్రంలా పొంగింది. నా కళ్ళల్లో కళ్యాణి దీనంగా చూస్తూ కనపడింది. ఏదో అనుభవం, విషంలా చేదైన అనుభవం. నరనరాల్లో వ్యాపిస్తున్న అశాంతి, కళ్ళు తిరుగుతున్నాయి. కాలం స్తంభించి ద్రవీభూతమై నా దగ్గరికి దగ్గరగా వచ్చి నన్ను తనలో లీనం చేసుకుంటున్నట్టు అనుభూతి. అంతే, ఈ అనుభూతి యొక్క సమగ్ర స్వరూపం నేను చూడనేలేదు.
ఇక జీవితంలో మరోసారి ఓడిపోయాను. ఓటమి నాకు అలవాటైపోయింది. ఇలా తీగలు తెగిన వేణను శృతి చేస్తూ కూర్చోటమేనేమో నా బ్రతుకు. మధు ప్రేమించింది సుమనేనా? ఈ సత్యం నాకు ఇంతకుముందే తెలిస్తే అంత బాగుండేది. నువ్విప్పుడు డాక్టర్గా ఎవరూ గుర్తుపట్టరు. దేని మీద మనసు నిలవటం లేదు. నన్ను గది నాలుగు గోడల మధ్య ఏకాంతవాసం. జీవితం అంటే నిర్లక్ష్యం. ఈ విధి చేష్టకి తట్టుకోలేకపోతున్నాను. నా మనసుకు హిస్టీరియా వచ్చినట్టయింది. నాలో ఉత్సాహం చచ్చిపోయింది. నా జీవితం కాగితప్పువులా అయింది. నాకు ఇచ్చలేదు. నా వ్యక్తిత్వం బీటలు వారిపోయింది. నాకు ఇక మంచి చెడు ఏదీ లేదు. నా జీవితం పొలిమేరల దాకా చాలామంది స్త్రీలు వచ్చి నన్ను ఆకర్షించి నన్ను ఒక ఆట వస్తువుగా తీసుకుని తమ దారిన వెళ్ళిపోయారు. ఈ ఒంటరితనంలో ఏదో వైరాగ్యం. మనసును అదుపులో పెట్టుకోవడం చేతగాక ఆత్మవంచన చేసుకుంటూ బ్రతుకుతున్నాను. కొవ్వొత్తిలా నన్ను నేనే దహించేసుకుంటూ అది ఆరిపోయే చివరి క్షణం కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాను. ఇది నా జీవితపు చరమాంకం. మృత్యుదేవత పాదాల సవ్వడి కోసం నా హృదయంలోని అణువణువు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాయి. నాకిక కన్నీరు లేదు, రాదు. నేను దుఃఖం మర్చిపోయాను. ఇక నా లక్ష్యం ఒక్కటే, నా ధ్యేయం మృత్యుదేవత ఒడిలో హాయిగా నిద్రించడం. కానీ ఆ ఆలోచన లేకుండా బ్రతకాలేమో. స్త్రీని అర్థం చేసుకోవడం నాకు చేత కాలేదు. అసమగ్రంగా మిగిలిపోయిన పురుషత్వం నన్ను చూసి వికరించింది. అసంపూర్ణమైన చిత్రం లాంటిది నా జీవితం. క్రమంగా కొవ్వొత్తి ఆరిపోతుంది. ఆ ఆరిపోవటంలో అర్పణ, అనంత విశ్వంలో ఆ వెలుగు కలిసిపోయి అంతమవుతోంది. నేను ఆ వెలుగు ఆరే లోపల మరో దీపమైనా వెలిగించగలనా? ఏమో. వెలుగు, కళ్ళు పోయే వెలుగు, ఆ తర్వాత ప్రశాంతి, పువ్వులు వెదజల్లే చిరునవ్వు లాంటి శాంతి, అర్ధరాత్రి సమాధుల్లో ఉండే నిశ్శబ్దం లాంటి శాంతి. శబ్దం కంటే నిశ్శబ్దం శక్తివంతమైంది. ఆ నిశ్శబ్దంలో నేను క్రమంగా లీనమైపోతోంది. ఎంతకాలం గడిచిందో కూడా తెలియదు. బరువుగా కళ్ళు తెరిచాను. తల బాధ, 1000 సమ్మెటలతో కొడుతున్నంత బాధ. దేహం అంతా మండుతోంది. ఏం జరిగింది? ఏం జరిగిందో ఆలోచించే శక్తి లేదు. నా చూపులు చుట్టూ కలియ తిరిగాయి. ఎంతమంది నా చుట్టూ? ఇక పర్వాలేదు. డాక్టర్ కృష్ణ, డాక్టర్ కామేశం, డాక్టర్ శివం, డాక్టర్ సునంద, అక్కడెవరు? నా మనసు తిరిగి స్వాధీనం తప్పింది. ఆమె ఆత్రంగా నా వంక చూసింది. భగవాన్, మళ్ళీ నాకు ఓ పరీక్ష. కళ్ళు తెరిచాను. కంటిలోంచి దూసుకుపోయిన చూపులు ఆమె వద్ద కాపురం ఏర్పరచుకున్నాయి. ఆమె ముఖం నీటిలో తడిసిన పువ్వులా ఉంది. ఆమె కళ్ళు జేవురించాయి. ఆమె ముఖంలో కళ లేదు, కాంతి లేదు. ఆమె చూపులు అన్వేషిస్తున్నాయి ఎవరినో. రాధా. రాధ తలెత్తి నా వంక చూసింది. ఎంత ఆపుకున్నా ఆమెకు దుఃఖం ఆగుతున్నట్లేదు. రెండు చేతుల్లో మొహం దాచుకుని బావురు మంది. ఛీ, ఏమిటి రాధ, ఇలా బాధపడకూడదు. అతనికేం ప్రమాదం లేదు, శుభ్రంగా తగ్గిపోతుంది అన్నాడు. పలుసు చూస్తూ కృష్ణ. సునంద రాధను దగ్గరికి తీసుకుంది. కృష్ణ, ఏం జరిగింది? యాక్సిడెంట్. నీకు గుర్తు రావటం లేదా? ఏమో తెలియటం లేదు. తల మీద గాయం తగిలి చాలా రక్తం పోయింది. నిన్నటిదాకా ఆశ లేదు మాకు. కానీ మీరంతా కలిసి బ్రతికించారు. కృష్ణ ముఖంలో సంతృప్తి వెలిగింది. ముఖం మీద శ్వేద బిందువుల్ని చేబు రుమాలతో తుడుచుకున్నాడు. రాధ తెప్పరిల్లింది. నా వంక చూసింది. రాధ, నువ్వు ఎలా వచ్చావు? నువ్వే రాధ కోసం కలవరించావు. టెలిగ్రామ్ ఇస్తే వచ్చింది. వచ్చినప్పటి నుంచి అదిగో అలాగే కూర్చొనుంది. నేను కలవరించానా? మొన్న ఉదయం నీకు మెలకు వచ్చింది. అప్పుడే రాధను కలవరించావు. కానీ నీ బాధ ఎక్కువగా ఉందని మేము మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చాం. నా తల తడుముకున్నాను. తల కట్లు, మనసంతా బరువుగా ఉంది. యాక్సిడెంట్ ఎలా అయింది? అదే తెలియటం లేదు. బహుశా ఏ కారో ఏ లారీయో అయి ఉంటుంది. దీర్ఘంగా నిట్టూర్చాను. కానీ నన్ను బ్రతికించడంలో చాలా పొరపాటు చేశారేమో. కృష్ణ, సునంద ముఖాలు చూసుకున్నారు. నా మానాన నన్ను వదిలితే బాగుండేది. డాక్టర్లకి విరక్తి కూడదు అంది సునంద. నీకు తెలియదు సునంద, నేను చాలా దురదృష్టవంతుణ్ణి. అందుకోలేక ఎగరలేక నిలబడ్డ అసమర్థుణ్ణి. కొన్నాళ్ల క్రితం వరకు నాకు జీవితం మీద విపరీతమైన మమకారం ఉండేది. నా కోసం ఒక దేవత వస్తుంది, వారికి దాన్ని భద్రంగా అప్పగించాలని నా జీవితాన్ని బృందావనం చేశాను. కానీ విధి వైపరీత్యం వల్ల వసంత ఋతువు రాకపోవటం వలన ఆకులు రాలి, బృందావనం పాడుబడిపోయింది. డాక్టర్, రాధ వెక్కి వెక్కి ఏడ్చింది. నా మాటలు ఆగిపోయాయి ఒక క్షణం. ఓ రాధ, సారీ, నిన్ను పలకరించలేదు కదూ. ఏ మొహం పెట్టుకుని పలకరించను, పోనీలే. అప్పుడెప్పుడో నన్ను చూస్తానని మాటిచ్చాను. మాట నిలబెట్టుకున్నాను. అవునా? డెలీరియం కాదు కదా కొంపదీసి? శివన్ చప్పున నాడి చూశాడు. డోంట్ వర్రీ శివం, డెలీరియం కాదు. నేనేం మాట్లాడుతున్నాను నాకు బాగా తెలుసు. నాకు తెలియందల్లా ఒక్కటే, మీరు మాట్లాడకుండా పడుకోండి అంది రాధ. అవును, టేక్ రెస్ట్. అసలు మాట్లాడకూడదు. డాక్టర్లకి డాక్టర్ల సలహాలు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు మీరు డాక్టర్ కాదు, పేషెంట్. చెప్పిన మాట వినాలి. సునంద ఆజ్ఞ.
తప్పదు, కళ్ళు మూసుకున్నాను. కానీ మెల్లగా చేరిన నీరు కనురెప్పల్ని విడదీస్తోంది. నాకు లోపల నుంచి దుఃఖం ఉప్పెనలా విజృంభిస్తోంది. చీకటి, అజ్ఞానం లాంటి చీకటి నా కళ్ళ ముందు నాట్యం చేసింది. ఇన్నాళ్ళు కర్మను నమ్మలేదు నేను, ఇప్పుడు నమ్మక తప్పడం లేదు. 10 రోజుల్లో కొంత కోలుకున్నాను. నా పూర్వపు ఆరోగ్యం రాలేదు కానీ మామూలుగా లేచి తిరగగలుగుతున్నాను. కానీ ఇంకా 13 రోజుల వరకు పక్క మీద నుంచి దిగకూడదని కృష్ణ కట్టడి చేశాడు. మళ్ళీ ఏ కర్మ నన్ను రాధ దగ్గరికి లాక్కొచ్చింది. నా మూగ వేదనకు ప్రతిరూపంలా ఉంది రాధ. సుఖదుఖాల సరిహద్దు గీత మీద నడుస్తోంది ఆమె. కానీ ఈ జీవితం విసుగు పుడుతోంది. నన్ను పక్క మీద నుంచి లేవనియదు. ఉదయం లేవగానే బ్రష్ టూత్పేస్ట్ తెచ్చిస్తుంది. మొహం కడుక్కోగానే కాఫీతో సిద్ధమవుతుంది. కాఫీతో పాటే పేపర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మరో గంట అయ్యాక స్నానం, ఆ తర్వాత భోజనం, మళ్ళీ నిద్ర. నిజంగా రాధకి ఎంతైనా కృతజ్ఞుణ్ణి. నాకు రాధ చేసిన సేవ ఎవరూ చేయరు. నా రక్తంలోని ప్రతి అణువణువు ఆమె పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. కానీ అలా అని ఆమె వంక సూటిగా చూడలేకపోతున్నాను. ఏదో తప్పు చేసిన వాళ్ళ అనిపిస్తోంది. కానీ రాధ నాతో చనువుగా మాట్లాడుతోంది. ఆమెను కలవరించటం నాకు ఆశ్చర్యం కలిగించినా రాధకు సంతోషం కలిగించింది. ఆమె విశ్వాసం ఎక్కువైంది. జీవితంలో ఇది మరో అధ్యాయం. ఇంతవరకు చదివేసి చెదలు పట్టిన పుట్టలు క్రమంగా రాధ స్నేహంతో అతుక్కుపోతున్నాయి. పడుకున్న వాడిని విసిగేసి లేచి కూర్చున్నాను. ఉదయమే రాధ పెట్టిన బ్రెడ్ ఇంకా సగం అలాగే ఉంది. అదేమిటి లేస్తున్నావే, డాక్టర్ కృష్ణ నిన్ను కదలకూడదన్నాడు అంది రాధ. రాధ వంక చూశాను, తడిసిన మల్లెలా ఉంది. నాకు ఆమెను చూస్తే చాలు, ఏవో జ్ఞాపకాలు లీలగా హృదయాన్ని స్పర్శిస్తాయి. డాక్టర్లు ఆజ్ఞాపిస్తే సరే, నువ్వు కూడా ఆజ్ఞాపించడమేనా? ఏ, నాకు నిన్ను ఆజ్ఞాపించే అధికారం లేదా? వద్దు, మరోసారి ఓడిపోతాను, నాకేం తోచటం లేదు. పడుకో, నిద్ర రాదు. పోనీ ఊరికే కళ్ళు తెచ్చుకుని పడుకోండి. కళ్ళు తెరిస్తే శూన్యమే. రాధ విసుగ్గా కుర్చీలో కూర్చుంది. మరేం చేస్తారు? ఏదైనా చదువు అంది. ఏముంది, పేపర్ చదివేశాగా? పోనీ చెస్ తీసుకురానా, ఒక ఎత్తేద్దాం. రాధ మౌనంగా లోపలికెళ్ళి చెస్ తెచ్చింది. ఏమీ తోచక చదరంగం తెమ్మన్నానే కానీ ఏమీ ఉత్సాహం లేదు. త్వరలోనే నేను మంత్రిని, ఏనుగుని, శకటాన్ని పోగొట్టుకున్నాను. నా జీవితంలాగే ఉంది అది కూడా. ఏమిటి నా చదరంగ పాట? రాధ ప్యాన్ను ముందుకు తోసి చెక్ అంది. నా ఆట కట్టేసింది. రాధ లేచి వెళ్ళబోయింది. తోటలకు వెళ్ళి కూర్చుంటాను. ఎవరికి చెప్తున్నావు, గోడక, కుర్చీక, మంచానిక? రోజు ఎవరికి చెప్తున్నాను? ఇక నుంచి రాధ ఇది చేయాలి అంటే కానీ చెయ్యను. చెయ్యొద్దు అబ్బా, ఇన్నాళ్ళ నుంచి ఈ మాట అనలేదే. నవ్వొచ్చింది. అవును, ఇన్నాళ్ళు నాకు ఈ అమ్మాయి అనవసరం అనిపించలేదు. కావాలనిపించింది. నేను డాక్టర్ననే విషయం మర్చిపోయాను. క్షణంలో నేను రోగిని అయి నన్ను నేను ఆమెకు అప్పగించి వేశాను. కానీ నాలో ఏదో భయం, బాధ. అసలు నేను ఒక పిచ్చివాడిని. ఎవరూ ఆలోచించి ప్రేమించరు, ప్రేమించి ఆలోచిస్తారు. అంతా ఒక క్షణంలో జరిగిపోతుంది. ప్రేమ ఆవిర్భావంతో, మనస్సు ఆనందంతో తేలికైపోతుంది. జీవన గృహానికి సున్నం కొట్టిన కళ వస్తుంది. ఏమిటి ఆలోచన, నువ్వు ఆలోచించడం మానేయాలి. నిద్రమాత్రి బావు, రాధ క్షణం మాట్లాడలేదు. నేను తోటలోకి పోయి కూర్చున్నాను. ఉదయకాంతి హఠాత్తుగా కళ్ళల్లోకి జొరబడి తళుక్కుమని మెరిసింది. బాలసూర్యుని కిరణాలు బంగారు రంగు తీగల చెట్ల సందుల గుండా దూసుకొస్తున్నాయి. రాధ కోసం కావాలని నా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నానా? జవాబు లేదు. ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకున్నాను. మౌనం మనిషికున్న గొప్ప వరం. మౌనం, ఆ మౌనంలో నా మనస్సు కాలమనే ఎడారి మీద దీనంగా అడుగులేస్తూ వెనక్కి నడిచింది. దానిలో ఎన్ని విషాదమైన అధ్యాయాలు, శాంతి, సుమ, కళ్యాణి అందరూ విడిచిపెట్టేశారు. అసలు నాకు కావాల్సింది ఏమిటో నాకు తెలియదేమో. ఈ అన్వేషణ అర్థం కానిది. ఒక్కసారి యథార్థ జీవితంలో ఎదురై ఊపిరాడకుండా చేసింది. నన్నెవరూ ప్రేమించలేదు, కాదు ప్రేమించిన వాళ్ళు దక్కలేదు. ప్రేమించిన వాళ్ళు దక్కాలనేమిటి? కళ్యాణి అన్నట్టు ప్రేమకు ప్రతిఫలం ఎందుకు? అవును, నేనింకా శాంతిని ప్రేమిస్తున్నాను. శాంతి సుఖం కోరుకుంటున్నాను. లేదా లేకుండా ఎలా పోతుంది? శాంతి నా ప్రాణం. నాకు ఆమె మీద వాంఛలేదు, కానీ నాకు శాంతి లేదు. భౌతిక ప్రపంచానికి, అంతరాత్మకి సమన్వయం కుదరట్లేదు. ఎక్కడుంది ఈ లోపం? ఏమిటి నిరీక్షణం? హఠాత్తుగా ఇంత నిశ్శబ్దం కరిగిపోయింది. ఈశ్వరుని పిలుపు. నేను డాక్టర్ని కానీ ఏం చేస్తున్నాను? బాధ్యతలు, బరువులు అన్నీ విస్మరించి కూర్చున్నాను. కర్తవ్యం మర్చిపోయాను. యాంత్రికంగా జీవిస్తున్నాను. కొన్ని సమస్యలు నాకు విడదీయరానికి కనిపించాయి, కానీ అవన్నీ ఈశ్వరుని ఛాయలు. ఆయన ఎన్నో రకాలుగా తనని తాను వ్యక్తం చేసుకుంటున్నాడు. అందుకేనేమో జీవితం శూన్యమైపోయింది. నన్ను నేను ఎవరికీ ఇచ్చేసుకోలేదు కాబట్టి నాకు ఎవరూ దక్కలేదు. సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, రెండూ భ్రమలే కదా. ఈ సత్యం గ్రహింపుకొచ్చే కొద్దీ నాలో తీవ్రమైన ఆవేదన బయలుదేరింది. నిద్రపోతున్నావా? కళ్ళు తెరిచాను. రాధ. నా హృదయంలో ఉషోదయం. పాలు,
ఇప్పుడొద్దు, రోజు తాగే వాటికి ఇప్పుడేం వచ్చింది, ఇదిగో నీకు ఉత్తరం కూడా వచ్చింది. ఏది? పాలు తాగితే కానీ ఇవ్వను అంది దాచుకుంటూ. రాధ ఒక్క మాట అందంటే అది జరిగి తీరాల్సిందే, గడగడ పాలు తాగేశాను, రాధ ఉత్తరం ఇచ్చింది. బావా, ఆ అక్షరాలు కళ్యాణివి, నీ సంగతి రాధవ రాసింది, మాకు చాలా ఆదుర్దగా ఉంది, అత్తయ్య ఒకటే గొడవ చేసింది, కానీ కులాసాగా ఉన్నామని తెలిసాక ఆదుర్ద తగ్గింది. ఇకపోతే కొంతమందికి జీవితం వదులు చుక్కాలా అవుతుంది, కొంతమంది మాత్రం బిగుతుగా ఉంటుంది, ఎప్పుడైనా ఒకటే ఊపిరాడదు, అదే విచిత్రం. బహుశా నీ అంతటి నువ్వుగా ఈ స్థితికి వచ్చావేమో, ఒకసారి ఆలోచించు చూడు. నిక్షేపంలా డాక్టర్ చదివావు కానీ దాన్ని గాలికి వదిలేసావు, ఏవో సిద్ధాంతాలు పట్టుకుని కూర్చున్నావు, కానీ నీకేం లభించింది బావా? అపజయం తప్ప. నీ జీవితం ఇంత చేదుగా ఉండడానికి కారణం నీ ప్రతి అనుభవంలోనూ విషాదాన్ని స్పర్శించడం వలన కావచ్చు, కానీ అది మిథ్య కళ. ఎంత అద్భుతమైన అది సత్యం కాదు. ఎంత ఇష్టమైనా అందినవని తెలిసినప్పుడు అందనివని తెలిసినప్పుడు అందిన వాటినే ఇష్టంగా మార్చుకోవాలి, తప్పదు. తృప్తి లేకపోతే మనిషి జీవించలేడు. నీ వేదన బాధ ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ మామూలు ప్రపంచంలో పడాలి అంటే వివాహం చేసుకోక తప్పదు. నీ అదృష్టం నిన్నింకా ప్రేమించేవాళ్ళున్నారు. అసలు నిన్ను నువ్వు ప్రేమించుకోముందు జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుస్తుంది నీకు. జీవితం అంటే అన్వేషణ, నిత్య సత్య అన్వేషణ. జీవితం యొక్క పరిధి చాలా చిన్నది, కానీ అది అమూల్యమైంది. నీ జీవితం నష్టపడిందని కూర్చుంటే మరింత నష్టపడతావు, కానీ అది నీతో ఆగదు, నీతో పాటు నీ చుట్టూ ఉన్న సంఘం నష్టపడుతుంది. కారణం, నువ్వు డాక్టరు గనక. చాలామంది వ్యక్తులు ఒక విధమైన అమాయకత్వంతో జీవిస్తారు, వాళ్ళు అదృష్టవంతులు. వారు అతి సులభంగా జీవితంతో రాజీ పడతారు. వాళ్ళు ఎప్పుడూ జీవితం ఎలా ఉందని ఆత్మవిమర్శ చేసుకోరు. వారికి ప్రేమించడం తెలియదు, వారికి ఏ సమస్య ఎదురవ్వదు, అయినా దాన్ని జీవితమే పరిష్కరిస్తుంది. అది యాంత్రిక జీవితం అయితే కావచ్చు, కానీ వాళ్ళు మాత్రం బతకట్లేదా? ప్రేమ గొప్పదే కావచ్చు, కానీ జీవితం అంతకన్నా గొప్పది. ప్రేమకు జీవితమే ఆలంబనం, కానీ నీ అంతట నువ్వే జీవితాన్ని ఊబిలా చేసేసుకున్నావు. ఇంకా చెప్పేందుకు ఏం లేదు. అత్తయ్య నిన్ను తలుచుకుని కన్నీరు పెట్టని రోజు లేదు. నువ్వు కొడుగ్గా ఆవిడకి మిగిల్చేది ఇదేనా? దాన్ని ఆనంద బాష్పంగా మార్చు. మనిషి కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. నీ ఆరోగ్యం జాగ్రత్త, కళ్యాణి. గాలికి రెపరెపలాడింది. ఎక్కడి నుంచి ఉత్తరం? పూలు కోస్తూ వచ్చింది రాధ. కళ్యాణి వ్రాసింది. ఏమిటి చదువు? రాధ నా వంక చూసి ఉత్తరం అందుకుంది. చదివావా? చదివాను. ఏమంటావు? రాధ మాట్లాడలేదు, మౌనంగా వెళ్ళి మామిడి మొక్కల దగ్గరికి వెళ్ళి ఎండిపోయిన ఆకులు తెంచుతూ నిలుచుంది. మాట్లాడవేను రాధ. ఏం చెప్పను, జీవితం విక్రయించిన వాడివి నువ్వు. మనిషి ధనం పోతే సంపాదించుకుంటాడు, ఆరోగ్యం పోతే ఆరోగ్యవంతుడవుతాడు, కానీ చరిత్రహీనుడైతే ఇక అతనికి ఉనికి ఉండదు. రాధ ప్రకృతిలో కలిసిపోయి మాట్లాడుతోంది. రాధ ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కాల, కానీ ఆ మాటలు నా ఆత్మలో గానం చేస్తున్నట్టుగా అనిపించాయి. ఆమె కదిలితే సృష్టి కదిలింది. పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వారు కూడా నీలా జీవితాన్ని వ్యర్థం చేయటం మొదలెడితే ఈ ప్రపంచంలో సగం మంది కూడా మిగలరు. నీకు ఒక లక్ష్యం ఉండొచ్చు, ఒక ఆదర్శం ఉండొచ్చు, కానీ దాన్ని అందుకోవటానికి మిగిలినవెన్నో త్యాగాలు చేసుకుని అప్పటికీ అందుకోలేకపోతే కన్నీరే గతి అనుకోవటం అవివేకం, అది నీ అజ్ఞానం. ప్రపంచంలో మనుషులందరికీ కోరినవన్నీ లభిస్తే దుఃఖమే ఉండదు, కానీ లభించవు. నేను కోరింది నాకు లభించిందా? కలలో ఉండి మాట్లాడుతోంది రాధ. హఠాత్తుగా నా హృదయంలో దీపం వెలిగింది. రాధ కోరింది రాధకు దక్కలేదు, మరి నాలా జీవితాన్ని వ్యర్థం చేయలేదా? చిత్రం ఏమన్నా చేశావా రాధ? రాధ నిట్టూర్చింది. ఏ దుఃఖం కొందరిని కౌలం చేసింది, నువ్వు చిత్రకారిణి అయిపోయావు. ఏం చేయలేదా? ఒకటే వేశాను. ఇంకేమీ వేయలేదా? ఎందుకని? ఆ వేసిన ఒక్కదాన్ని అలా చూస్తూ కూర్చోటమే నా పని, అదే నా అన్వేషణ, నా తపస్సు. రేయింబవళ్ళు దాని ముందు కూర్చుంటాను, బహుశా ఇంకే చిత్రం వేయలేను, అదే నా చివరిది అంది వ్యధతో. ఇక్కడికి తెచ్చావా? చూపించు. జిలుగు వెన్నెల నాది బతుకుని చిమ్మ చీకటి చేరువ, అది చిత్రం. అందులో రాధను గుర్తించకపోలేదు సంధ్యాసమయం. ఇక మనిషికి అనుబంధమైనటువంటి ప్రకృతి రాధ అయింది. ఆమె అర్ధనిమీలిత నేత్రాలతో నిరీక్షిస్తోంది. ఆమె కళ్ళ ముందు ఏ అజ్ఞాత పదికుడి రూపమో దృశ్య అదృశ్యంగా కనిపిస్తోంది. బాగుందా? ప్రాణం ఉంది, కానీ చిత్రకారిణిలో ప్రాణం లేదు. నీ బాధలో ప్రాణం ఉంది, నీ ప్రేమలో ప్రాణం ఉంది, కానీ దాన్ని ఎవరు గుర్తించరు. గుర్తించినా గుర్తించకపోయినా నీ విలువ నీకుంది, దాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. నన్ను ఇలా ఎవరు ఆదరిస్తారు? నా కోసం ఎవరు బాధపడతారు? మన బాధను మరొకరు పంచుకుంటే తృప్తి. ఈ తృప్తిని పొందడం ఎంత కష్టమో, పోగొట్టుకోవడం కూడా అంత కష్టం. నా హృదయం జడత్వంతో మోగపోయింది, నా చేతిలో చిత్రం జారిపోయింది. మనిషి ఈశ్వరుని తన ఆత్మ ద్వారా
ప్రతి క్షణం స్పర్శిస్తూనే ఉన్నాడు. కానీ ఆ స్పర్శను గుర్తించలేకపోతున్నాడు. ఈ స్పర్శలో అన్వేషణ, నిరీక్షణ, ఆవేదన, కన్నీరు, బాధ, వీటిని ఎదుర్కోవటంలో ఆనందం అన్నీ మిళితమై ఉన్నాయి. దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మనిషి పడే బాధ ఆనందం, ఆనందం ప్రేమ ఒక్కటే. ఐక్యం కావాలనే కాంక్షతో రెండు రూపాల విభాగమై తనను తాను వ్యక్తం చేసుకుంటోంది. రాధ అంతులేని పదము వెంట ఒంటరిగా తంబూర వాయించుకుంటూ పోతున్న తపస్వినిలా ఉంది. నా మనసులో కొత్త సృష్టి జరుగుతోంది. సృష్టి రహస్యం పొటలు విప్పుకుంటోంది. ప్రేమకు పరమార్థం ఏమిటి? శారీరక వాంఛ కాదు. ఒక్కసారిగా నా ఆత్మ జాగృతమైంది. ఆకాశంలో సూర్యకాంతి రెక్కలు చాచి వ్యాపిస్తోంది. రాధ, రాధ నన్ను ప్రేమిస్తావా? తీరా నోరు జారాక నాలుగు ఖర్చుకున్నాను. ఇది ఎంత తెలివి తక్కువ ప్రశ్న. నీ హృదయం గుర్తించగలిగితే జవాబు నీ దగ్గరే ఉంది. అవును రాధ, నా దగ్గరే ఉంది. ఇప్పుడే కాదు, ఎప్పటినుంచో ఉంది. కానీ నేనే దాన్ని గుర్తించలేదు. కానీ నీ నిరీక్షణ, నా నిరీక్షణ నీకోసమే. దారిలో ఎన్ని అడ్డంకులు వాటిని అధిగమించాలంటే ఒక్కో అప్పుడు మనిషి జీవితం చాలదు. అయినా నేను తొందరగానే మేల్కొన్నాను అంటూ, నాకు తెలుసు ఈ స్త్రీ నన్ను అసత్యం నుంచి సత్యపదానికి, చీకటి నుంచి వెలుక్కి, మృత్యు నుంచి అమృతతత్వానికి తీసుకుపోతుంది. ఈ ఆరాధనతోనే రాధ నాలో ఐక్యమైంది. ఇంతకుముందు ఎన్నో మాట్లాడిన రాధ మోగదైపోయింది. నాకు అంటే రాధ అలిసిన ముఖంలో ప్రసన్నత, ఆ కళ్ళల్లో అన్వేషణకు నిర్వచనం దొరికిందన్న తృప్తి, ఆమెకెందుకో కన్నీరు వచ్చింది. రాధ నా జుట్టు నిమిరింది. చప్పున రాధ చేయి పట్టుకున్నాను. రాధ, నాకు బ్రతకటం చేత కాదు. ఇన్నాళ్ల పరిశోధన ఫలితం ఇది. ఏమన్నా అనుకో, జీవితంలోనే చాలా కోల్పోయాను అనుకున్నాను. కానీ నేను పోగొట్టుకున్నది చాలా స్వల్పం అని, పొందింది ఎక్కువ అని ఇప్పుడు అనిపిస్తోంది. నేను నీకోసం బతుకుతున్నాను. ఇక ముందు కూడా నీకోసమే బతుకుతాను. నాకు నువ్వు, నేను భేదం లేదు. నువ్వే నేను, నేనే నువ్వు. ఇన్నాళ్ళు ఈ భావంతోనే జీవించాను. ఇక ముందు కూడా జీవించగలను. కానీ నువ్వు నన్ను కరుణించావు, అంతే చాలు. ఇంతకన్నా ఇంకేమీ కోరను అంటూ నేను ఆ హృదయం మీద వాలిపోయింది. అది అపూర్వ అనుభవం. జీవితంలో ఇన్నాళ్ళు 1000 వీణలు ఒక్కసారిగా ఇన్నాళ్ళకి మోగాయి. 1000 వసంతాలు జొరబడ్డాయి. నా జీవితంలో మరోసారి ఉషస్సు తొంగి చూసింది. రెండు సుఖాల మధ్య స్వల్పకాల వ్యవధి సుఖం, ఆ దుఃఖం నాకు అనుభవంలోకి వచ్చింది. రాధ, ఏడుస్తున్నావా నువ్వు అంది నా కన్నీరు తుడుస్తూ. నేను కన్నీటికి వీడుకోలు చెప్తున్నాను. అవును, ఇంకా కన్నీరు లేదు, రాదు. జీవితం నిత్య నూతనత్వం ఆవరించింది. నా జీవిత గృహానికి ఎవరో మామిడి దండలు కట్టారు. నా కళ్ళు తృప్తితో మూతపడ్డాయి. నా హృదయంలో కోయిలు కూస్తున్నాయి. నేను సర్వం మర్చిపోయాను. రాధ లేనిదేక నాకు జీవితం లేదు. ఇదే సత్యం. నిండు జాబిల్లిలా నా హృదయంలో ఉదయించింది. నా జీవితం అంతా వెన్నెలలు ఆవరించాయి. ఆయన పయనం ఎంతోమందితో జరిగింది. ఎక్కడా సంతృప్తి చెందలేకపోయాడు. ఎక్కడికక్కడ కొన్ని దెబ్బలు తిన్నాడు ప్రేమ విషయంలో. చివరికి ఎవరితోనైతే తన జీవితాన్ని స్టార్ట్ చేద్దామనుకుని కొత్తలో అనుకున్నాడో అప్పుడు రాధని, ఇప్పుడు అదే రాధ దగ్గరికి చివరికి చేరాడు. అంతిమంగా ఆయనకున్నటువంటి ఆ గమ్యాన్ని చేరుకున్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆయనతో సరిగా ఉన్నది లేదు. అంటే ఈయన కూడా వాళ్ళతో కలిసి ఉండడు. అంతే తేడా. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.